ఇంకొకటి తగ్గు. ఈ రెండు ఎన్నటికీ సమానం కాకూడదు. ఇదే మన జయ చిహ్నం. ప్రపంచంలో ఈ తేడా ఉంటేనే మనం సుఖపడేది. స్థిరోభవం. దయానిధ్ గారు, ఈ నోటీస్ చెప్పు బాబు. ఆ ఉన్న ఒక్క కొంప మీకు తనఖా పెట్టి 5000 అప్పు చేశాను, 6000 చెల్లు కట్టాను, పోతే 1300 వడ్డీ మాత్రం బాకీ. ఏ వడ్డీ మాత్రం డబ్బు కదా? కాదన్నానా బాబు, ఈ అప్పు నా కోసం చేయలేదు. అంతా కుర్రాడి చదువుకే ఖర్చు పెట్టాను. నా కడుపు మార్చుకుని వాడిని చదివించాను. ఆకలితో వేగి అప్పుల పాలే చదివిస్తున్నాను, వాడికి తెలియకూడదని నా కళ్ళ ముందు కూడా లేకుండా చేసుకున్నాను. అయితే నీ కొడుకు మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడా సుందరయ్య? బిఏ బిఈడి చదివాడు, గ్రేడరీ పాస్ అయ్యాట. గ్రేడరీ పాస్ అయ్యాడా? అవును బాబు. ఈ నెలకి నా ఆనంద్ వకీలే ఈ దీపావళి పండుగ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఓ, ఆనంద్ వకీలే తిరిగి వస్తున్నాడు అన్నమాట? అవును బాబు. ఇదంతా మీ సెలవే. వారు రాగానే అనాపీసతో మీ బాకీ చెల్లించుకుంటాను. ఈ నోటీస్ రద్దు చెయ్యండి. అయితే ఈలోగా వీలు పడదంటావు? చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. సరే, దీపావళి దాకా అవుతాం. రక్షించారు, దయచేసి ఆ కాస్త ముక్క దీని మీద రాయించండి. ఏమన్నా కాగితానుకుంటే కాగితా, నోటి మాట లేదా? మాట అంటే మాటే, వెళ్ళు. ధర్మప్రభువులు, మీ పిల్ల జల చల్లగా ఉండాలి. చలవు బాబు, చలవు. వాట్ సారు, ఇట్ట అందరినీ వదిలేస్తే మనకేం మిగులుతుంది అంట. అవతారం సారు, నేనేం పసిబాబు అనుకుంటున్నావా? నిజంగా మీరు మనసులో బేబీసే సారు. ఆ సుందర యొక్క బొల్లేడు పేర్చాడో లేదో హైసల్లి ఇట్టే కరిగిపోయారు. వాడికంటే వాజమువ్వు నువ్వు. గుడ్ మార్నింగ్ సరసాదేవి అంటే శుభోదయం. వేదో తర్జమాలు నువ్వు. ఏమిటో ఇది? కాస్ట్యూమ్స్ నాన్న. కాస్ట్యూమ్స్ అంటే? దిర్రీస్ దిర్రీస్ అంటే దుస్తులు సారు. రేపు దీపావళికి మన సరసమ్మ గారు క్లబ్లో డియానస్ చేస్తారట,
అందుకోసం దిరీష్ కుట్టించారు సార్. చాలా నైపుణ్యాసం. ఈ డ్రెస్ మీరు కట్టే పాత దుస్తులు పనికిరావా తల్లి. ఖరీదు ఎంత అయింది? ఎంత లేదన్నా. ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి. యార్డ్ సారు. యార్డ్ అంటే నీ ముఖం తెలుగులో ఏడు. 1515 రూపాయల 15 అణాలు సారు. 1515 రూపాయల 15 అణాలు అంటే 1600. ఏమిటమ్మా ఈ చేతి సమర సంఘసేవ? అదే ఎంతో లేదు నాన్న. ఈ ఖర్చు క్లబ్ వాళ్ళు ఇచ్చేస్తారుగా. ఇచ్చేస్తారా? అయితే ఇంకా కొనుక్కుపోయావు తల్లి. ఈ ఖర్చంతా మనమే భరించాలా? డాడీ మీరేం బాధపడద్దు, అవన్నీ నేను చూసుకుంటానుగా. టాటా టాటా టాటా. లోకాన్ని చావగొట్టు లోకం సలాము పెట్టు, లోకాన్ని చావగొట్టు లోకం సలాము పెట్టు. అమృతం ఇవి అర్జెంట్గా క్లీన్ చేయి, నేను క్లబ్కి వెళ్ళాలి. చిన్నబాబు గారికి అది తుడిచొస్తానమ్మా. ఈలోగా మీరు కాఫీ పుచ్చుకోండి. డ్యామి ఏమిటి నీ వాగుడు? ముందు నా అబ్బాయి చూడాలని ఏసారి చెప్పాను, ఇవి చూడెంత అసహ్యంగా ఉన్నాయా? చిన్నబాబు గారి గది ఇంతకంటే అసహ్యంగా ఉందమ్మా. ముందు వారి గది శుభ్రం చేసి వస్తాను. ముందు నీ ఒళ్ళు శుభ్రం చేస్తే బాగుండేది. నీ దాసి వాళ్ళకు ఉండే మాయ రోగమే ఇది. కడుపు నిండితే చాలు, కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. పరీక్ష ఇడియట్. అమ్మా ఇకనైనా వెళ్ళి చిన్నబాబు గారి గది ఊర్చిరమ్మంటారా? ఈ ఇంట్లో నువ్వు పని చేయదలుచుకుంటే ముందు నా పని చేయి. చిన్నబాబు గారిని పెదబాబు గారిని ఎవరైనా సరే నా తర్వాతే. చిన్నబాబు గారు మీ అన్నయ్యగా, వారంటే ఎందుకమ్మా అలా చిరాకు పడతారు? ఏ నాకు తెగసాగిపోతుంది, కత్తిరించి పారేస్తాను, జాగ్రత్త. నువ్వు తయారయ్యా వెనకేసి రావడానికి. అన్నయ్య నీ ముందు అనేది దీనికి బద్ధకం మెలిసిపోతుంది. అమృతం మరీ బద్ధకం బద్ధకంతా బుళ్ళు దాచుకోకుండా పనిచేయాలి, తెలుసుందా? తెలియమ్మా, గట్టిగా మందలించాలే. అన్నయ్య నేను సీరియస్ గా చెప్తున్నా, చాలు ఎగతాలి. ఓహో సీరియస్? అయితే మనం సీరియస్. చెల్లెమ్మా బద్ధకించడానికి అమృతానికి టైం ఏది అంట? అసలు ఆ బ్రహ్మదేవుడు సృష్టికైనా అంతుంటుందేమో కానీ నీ పనికి మాత్రం అంతులేదు. రోజుకి 4 సార్లు చెప్పులు పాలిష్ ఆరు సార్లు ముఖం పాలిష్, ఒకసారి సంచి కనిపించదు, ఒకసారి పౌడర్ కనిపించదు, అసలు ఎప్పుడు నీ కళ్ళు కనిపించదు. దాసి దాని ముందు ఇన్సల్ట్ చేస్తావా? సిగ్గు లేదు? లేదు. మూర్తి ఇక నుంచి నేను ఎప్పుడు నీతో మాట్లాడు, దుస్తుడి దూరంగా ఉంటేనే మంచిది. అమ్మాయి నిజంగా నువ్వు నిజం చెప్పావు, దుస్తులకి దూరంగానే ఉంటే మంచిది. అంచేత నీకు దూరంగా ఉండాలి. గాలివాని వెళ్తుందిరా బాబు. అమృతం ఏం లేదు. ఎందుకు అలా అవుతారు చిన్నబాబు? ఏం లేదు. అమృతం శ్రీ దయానిధి గారు పుస్తకాయల సుందరయ్య మీద పొందిన డిగ్రీ తాలూకు బాకీ క్రింద కోర్టు వారి ఉత్తర్వు ప్రకారం ఈ ఇల్లు వేలాం వేయిస్తున్నాం, గనుక కావలసిన వారు పాడుకోవచ్చునోహో. ఏమిటి అన్యాయం బాబు?
కోర్టు వారు న్యాయమనే చేస్తున్నారు. తమరు వేలం వస్తా ఉన్నారు, ఇంతలో ఈ మార్పేది బాబు? మారడమే సృష్టి ధర్మం. ఓయ్ సుందరయ్య, ప్రపంచంలో అన్ని మారిపోయేవే. సత్యం ధర్మం లేవా బాబు? అవన్నీ చూస్తూ కూర్చుంటే అన్నం తిన్నట్టే. ఈ పాట మాకు పాతదే, నీ పాట నువ్వు కానివయ్యా. సర్కారు పాట 1000 రూపాయలు. పండగ పూట ఇలా చేయడం న్యాయం కాదు. కాస్త గడివ్వండి, ఎవరి కాళ్ళలో గడ్డవ పట్టుకుని మీ సొమ్ము కడతాను. పోనీ ఒక్క గంట సేపు గడివ్వండి. ఒక్క నిమిషం కూడా ఆగను. చేతనైతే ఉన్న వాళ్ళన్న కక్కు. ఫై 2వసారి 1100, 1200. బాబు కనికరించండి, ఈ పౌర్ణాడు పండగ పూట ఎంత నిలబెట్టకండి. శుభవారి ఇల్లాలకి కూరగాయలు ఇంటికి తిరుగుతున్నాడు, వాళ్ళు ఈ పూట నడి విధిలో నిలబెట్టకండి. ఈ కాళ్ళు పట్టుకుంటారు బాబు. మీ ఆనందం కోసం నాట పోదలుకుంటావా? గడివాడు అమ్మినయ్య, కానివయ్య నీ ఏలం సాంగు. 1200 రెండోసారి. ఆఖరే నిలబడ్డాక మనమేం పాడగలవచ్చా? దగ్గర 1200. పోతున్నారు, నవ్వులో పోతున్నారు. ఆడు మాట అంటే కళ్ళు కనిపెట్టలేదు. ఏ జీవితం భీమా చేశావా? సొగ్గున సుందరి తలుపుకుంటూ రోడ్డు మీద నడిస్తే సొగ్గు సీమలో ఉంటావు. జాగ్రత్త. ఇంకా చిన్న వయసులోనే జీవితం మీద విసిగేసింది నాయన. ఇంత దగ్గర చెప్పి బయలుదేరావా? కావాలంటే మా కారే దొరికిందా? అడ్రస్ ప్లీజ్. రోడ్డుకి ఎటువైపు కారణాలు పాలో తెలుసా? నువ్వు తోలేదు రాంగ్ సైడ్, పైగా అతనే డబ్బా ఇస్తావే. కారు ఉండగానే కళ్ళు నెత్తి మీదకి వస్తాయే. కారుకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అని మనం కూడా 4 కాళ్ళు ఉన్న వాటిలో ప్రవర్తిస్తే ఎలా? ఏ ఫూల్, మాటలు తెల్లగా రాని. అమ్మాయి, ఈ పీసు పాసు మన దగ్గరగా తెలిసిందా? అపాలజీ ఇస్తావా, పోలీసులు పిలవమన్నావా? ఏ పోలీస్, పోలీస్ సారీ. అది వరుస ఏదైతే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈవేళ ఆడదని యాక్సిడెంట్లైనా తప్ప. ఆడదాని అందం చూసి అలా బెంబేలైతే ఎలాగో. తెలివికి దాసోహమను, కారును చూసి కంగారైతే ఎలాగ నేస్తాం. ఇవి కారున్న వాళ్ళ రోజు, కొంచెం ఓపిక పట్టు, మన రోజులు కూడా వస్తాయిలే. అరే 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 లడ్డు, నేనరా గుర్తుపట్ల, నేనరా నేను. ఎవరు నువ్వు? గుడ్డు. అబ్బా, వెర్రి వదిలేసావరా? అవునరా, వెర్రి గుడ్డు. అదే వరస. అరే 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 లడ్డు. అరే గుడ్డు, ఎన్నాళ్ళకి కలుసుకున్నాను రా. అయితే ఎప్పుడు రావడం? ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నావు? లా కాలేజీలో చేరా, లాయర్ డిగ్రీ పుచ్చుకొచ్చాను. బిఎల్. వెరీ గుడ్. అన్నట్టు నువ్వు కూడా కాలేజీలో చేరాలని అడుగు కదరా. ఓ చేరాను, డిగ్రీ కూడా పుచ్చుకున్నా. ఏ కాలేజీలో రోయ్? మనం పుట్టి పెరిగిన ప్రపంచం కాలేజీలో. పుచ్చుకున్న డిగ్రీ ఏమిటో తెలుసా బ్రదర్? పోలీసుల్లో కేడి, గవర్నమెంట్ డిగ్రీరా. అరే మోహన్, ఏం మారలేదురా. ఇలాంటివే వారి మనసును సంతోషపడతాయి. ఈ మధ్య నాన్నగారు కనిపించారా? ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నారు. ఏమైనా కాస్త అనారోగ్యంగా ఉన్నా నువ్వు వస్తున్నావు అనగానే చెప్పకుండా పోయి ఉంటుంది. వెనకడికి నీ బొట్టి వాడే, దేశ దేశాలు తిరిగి ఇంటి ముందరకు వచ్చాక నా పెళ్ళాం పిల్లలు ఏమయ్యారు అని ఏడ్చాట. ఇప్పుడు అడుగుతున్నావు నాన్న సంగతి. లడ్డు, ఓ మాట చెప్పు, నువ్వు కాలేజీలో చదివావా, మతంలో పట్టించావా? ఏ ఎందుక సందేహం? మనం ఉన్నదోనంటే అనేస్తాం బాయ్.
ఈ వంగి వంగి నమస్కారాలతో దేవుడికి మస్కా కొట్టడం మనకే నచ్చదు. అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఉంది, కానీ షరా మామూలే. సమయానుకూలముగా పద్ధతి మార్చబడదు. దేవుడు మనకి మేలు చేశాడా సంతోషం, లేదా కోవల్లో దేవుడు కుంపలో మనం, ఎవరి ఖుషి వాళ్ళది. కూర్చో. నాన్న, 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 నీ తండ్రి నీకోసం చూసి కనుమూశారే. ఇంత ఒగాయికి ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఒక దానుంచి నువ్వు వస్తున్నావని నేను తయారు చేశాడు అనుకున్నా. ఏమిటి నీ నాన్న రాసిన ఉత్తరం? ఏమి రాశాడు? ఆనంద్, లోకానికి ఈనాడు దీపావళి, కానీ నువ్వు వస్తున్నావని తెలిసినప్పటి నుంచి నా మనసులో ఆనంద దీపాలు వెలుగుతున్నాయి నాయన. ఎన్నాళ్ళైంది నాయనా నిన్ను చూసి, మళ్ళీ ఒక్కసారి కళ్ళారా నిన్ను చూసి మురిసిపోయే అదృష్టాన్ని ఈ ముసలి తండ్రి నూర్చుకోలేదు. ఆనంద్, నీకు తెలియదులేనా, ఈ 10 సంవత్సరాలుగా దయానిధి గారి దగ్గర అప్పు చేసి నిన్ను పరాయి దేశంలో చదివించాను. నీకోసం ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వచ్చే వరకు గడువిస్తానని చెప్పి మోసగించి నువ్వు రాకముందే ఇల్లు వేలం వేయించాను. ఆగమని బతిమాలను, భంగపోయాను. వల్లో చిక్కిన పెట్టను ఏ బోయవాడు జాలి తెలిచాడు నాయన. ఆన్ అవమానం భరించలేకపోయాను. 10 ఏళ్ల తర్వాత నువ్వు పరాయి దేశం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ తాతల నాటి ఇల్లు, పరువు, ప్రతిష్ట, సర్వం నడివీధిలో అమ్ముడుపోతూ ఉంటే పండగ పూట ఎన్నో ఆశలతో గడపలో కాలు పెట్టిన చిట్టి తండ్రి ముఖం ఎలా చూడగలను? నేను యువ కళ్ళ కన్నా నువ్వు వకీలు అయి నిలబడి నిరుపేదల కోసం వారికి జరిగే అన్యాయాల్ని ప్రతిఘటిస్తూ వాదిస్తుంటే కచేరీలో ఏమోలో నిలబడ్డ నేను గర్వంగా తలెత్తి అడుగోన ఆనంద్, నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడని మురిసిపోవాలనుకున్నాను. మానవుడు కోరికలన్నీ తీరవు నాయన. అనుకున్నవి కాకపోవడం, అనుకునేవి కావడమే విధి విలాసం. తండ్రిని చూడవచ్చింది, అతని శవం పక్కన కూర్చుని అతని చివరి ఉత్తరం చదువుతూ ఉంటాం. నా రుణం తీరిపోయింది, నేను పోతున్నాను నాయన. ఒక్క మాట ఆనంద్, నీకెంతో ఇష్టమని నా చేతితో పాయసం చేశాను. ఎంత ఆతృత్వం ఇస్తావు, నీకెవరు పెడతారు? నా సంతోషం కోసం తప్పకుండా తిన్నాయన. ఆనంద్, నా కోసం యాడవకు నాయన, యాడవ్. నిన్న క్లబ్ నాట్యానికి 2000 వచ్చాయి, అందులో 300 బీద వాళ్ళ సహాయార్థం ఇచ్చేశాను. మిగతా 1700 రూపాయలు ఇవిగో. 1700? 1700? శభాష్ తల్లి, శభాష్. ఏ అవతారం సారు, ఎవరు కూతురో తెలుసా? శ్రీ 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 ధర్మ ప్రభువులు, దీన జనోద్ధారకులు, దయానిధి గారి అమ్మాయిలు కదూ. సరే నాన్న, ఓ నా చెవులు రింగామని. ఏ అమృతం, అమృతం ఉన్న ఇటువంటి పిల్లలే ఉండాలి. అమ్మాయి గారి హెడ్డు అటు పేదవాళ్ళని మర్చిపోదు, ఇటు నాన్నగారి ఈన పెట్టిది మర్చిపోదు. శుభం, హీరోభవన్, ఇదే ముహూర్తం. ఒకటో రకం మూర్ఖుడంటే నువ్వేరా? కత్తి నూరుతున్నావా? చేసిన దుర్మార్గుడి రక్తం ఏరులై పారిందే, నా ఆవేదన చల్లారదు. కాలేజీలో చదివానన్నావు, బిఏ బిఎల్ అని హనుమంతుడు తోకలారెండు డిగ్రీలు తగిలించుకున్నావు, నీకు చిన్న ఎత్తు కూడా బుద్ధి లేదురా.
బుద్ధి ఎప్పుడో పోయింది, మిగిలిందల్లా పగపగమంటే పగ. పదును కత్తితో పగ తీరుతుందా? బరువు మోసేవాడికి తెలుస్తుంది. తలదిమ్మని ఘోరం గీకుంటే నొప్పి తీరదో, బొప్పె కడుతుంది. చాలు మోహన్ నీ చెలి సారథ్యం. మనకున్న లోకానుభవం నీకుంటే ఇలా కత్తి తీసుకుని చిందులు దొక్కవరా? దయానిధి మీద కసి తీర్చుకోవాలంటే కత్తి నూరి లాభం లేదు. నూరవలసింది నీ బుద్ధి బ్రదర్, నీ బుద్ధి తెలిసిందా? దుగో నువ్వు దయానిధిని చంపేవేనుకో, నీ నాన్న ఏమైనా రిటర్న్ టికెట్ మీద వెళ్ళాడా వచ్చి నిన్ను మెచ్చుకోవడానికి? పోనీ, నువ్వు చాలా ఘనకార్యం చేశావని పోలీసులు ఏమైనా మెచ్చుకుని మెడల్స్ ఇస్తారు. చెప్పరా మోహన్, నన్ను కలవర పెడుతున్నావు. లేదు, తెలివి తెప్పించడానికి ప్రయత్నిస్తున్నా. పిచ్చివాడా, అన్ని చోట్ల ఆయుధాలు పనిచేయవు, కొన్ని చోట్ల నీ తెలివి ఉపయోగించాలి. తెలివి, నువ్వు ఇరుక్కోకుండా ఎదటివాడిని ఇరికించి వెక్కిరించాలి. ఏమిటి నేను ధర్మ అప్పని చేస్తాను? మనం ధర్మం కర్మం వదిలిపెట్టి చాలా కాలం అయింది బ్రదర్. మనం చెప్పేది యథార్థం, పన్నేది పద్మవ్యూహం. నీ మాట నాకు అర్థం కావడం లేదు. నీకు ఈ లోకం తీరు బొత్తిగా ఉంటబట్టినట్లేదు. ఆనంద్, జాగ్రత్తగా ఆలోచించరా. దయానిధి మీ తండ్రిని కత్తితో పొడిచాడా, కర్రతో బాదాడా? నమ్మించి మోసగించాడు. అనువు కాని వేళ అవమానించి ఆత్మహత్య కన్నా గత్యంతరం లేకుండా చేశాడు. ఆనంద్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ, వాడి వేలుతోనే వాడి కన్ను పొడవాలి. పడితే విరగకూడదు, పాము చావాలి. మోహన్, ఏమిటి వేదాంతం? శాంతంగా విను, నీకే తెలుస్తుంది. తడిగుడ్డలతో గొంతులు కోసే దయానిధుల్ని చంపితే ఏ లాభం? వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు లోకానికి వెల్లడవుతాయా? వాళ్ళ నిజస్వరూపం లోకానికి వెల్లడి చేయాలి. వాళ్ళని మర్యాదస్తులు అన్నవాళ్లే వాళ్ళని చూసి అసహ్యించుకోవాలి. ఆ అవమానంతో వాళ్ళు లోపల కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ కన్నీటితో మనసు శుభ్రపడి మనిషి మారిపోవాలి. అంతేగాని ప్రాణాలు తీస్తే పగతీరుతుందా? అర్థమైంది మోహన్. ఆ దృష్టవంతుడు, లేకపోతే ఈ లోకం నిన్ను ఎప్పుడూ గుటకాయ సహా చేసేసి ఉండేది. మోహన్, నువ్వు చెప్పింది నిజం. అయితే కత్తిమారి, తప్పుదారిన పడి తల మీదకి తెచ్చుకున్నావు, తప్పు తెలుసుకున్నావు, ఉప్పు తప్పింది. ఓహో శంకర్, శంకర్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అంతా బాగున్నారా? వస్తాను, మళ్ళీ కలుద్దాం. గంగలనా, ఏది డబ్బేది? డబ్బు 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 ఎప్పుడు ఆగొడదేనా? అడిగితే గొడవ, ఎప్పుడు అడిగినా ఇది కొనంటావు అది కొనంటావు, ఇలా కనపడతావు అలా మాయమవుతావు, ఏంటిది? మెల్లగా మాట్లాడవయ్యా, పెద్ద చిన్న లేకుండా ఏమిటి నడిపేసార్లో? నువ్వు పెద్ద మనిషివేనా? ఇచ్చిదా ఎగేసిదా ఖచ్చితంగా చెప్పు. ఉంటే ఇవ్వాల్సిందే, లేనప్పుడు ఏం చేస్తాం? అయ్యో బాబోయ్, ఇదిగో ఈ పప్పులు మన దగ్గర ఉడకో, ఈవేళ నా డబ్బు నాకు అక్కడ కక్కితే గానీ కాలు కదప నేను. ఏమిటయ్యా నీ జబర్దస్తి, నీ డబ్బేమిటి? నా దగ్గర చేపదలుచుకున్నది. చేపదలు తీసుకున్నానా నేను నీ దగ్గర? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, నీకైనా మతిపోయిందా? ఓరయ్యలో ఓరు దుర్మార్గుడా, మాటలు తినకరా. నేను దేవుడు కొడుకుంది అబద్ధాలు అడేవాడు, పురుగులు చచ్చిపోతావు. నీ శాపాలే నిజమైతే ఆ ఋషులు చేసిన తపస్సులన్నీ శుద్ధ దండగా. దేవుడి ముందు కర్పూరం అర్పి నువ్వు నాకు బాకీలన్నీ ప్రమాణికించి నా డబ్బు వదిలేస్తా. ఇప్పుడు అన్నావు చూడు, అద్గది మాట. పద పద కానీ పెట్టి కర్పూరం తెచ్చుకో. వెలిగించి నీకు అర్పురం, ప్రమాణం చేస్తా. చేస్తా, పడిపోతాయి, తప్పదు. దైవసాక్షిగా వీడి దగ్గర కానీ వీడి అబ్బ దగ్గర కానీ రాగిదెమ్మడి పుచ్చుకోలేదు. చాలా. అయ్యో బాబోయ్, నువ్వు దేవుణ్ణి మోసం చేసావు.
ప్రమాణం చేయమన్నావు చేశాం. ఇక మాట్లాడకుండా బయటకు వెళ్ళు. లేకపోతేనో పుడతావా? నువ్వు ఎంతకైనా తగిన వాడివే. పురుగులు అడిపోతావు పురుగులు. నువ్వు నిజంగా అతని దగ్గర డబ్బు తీసుకోలేదా? తీసుకోకే. నేను ఏమన్నాను? రాగిది ముడి పుచ్చుకోలేదన్నాను. పుచ్చుకున్నవి 10 శిఖారూపాయలు బ్రదర్, శిఖారూపాయలు. వాడు మంచిగా ఇస్తానంటే విన్నాడు, ఇప్పుడు చూడు కుక్కలా పోతున్నాడు. దారుణం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అవసరాలు గడుపుకోవటం మహామోసం. ఇదిగో బ్రదర్, మనకు మోసం చేయాలనే ఉద్దేశం ఏ కోశన లేదు. వాడి డబ్బు ఎవడికి కావాలి? చేతికి రాగానే అనా పైసలతో వాడి మొహాన బారేస్తాం. దీనివల్ల ప్రస్తుతానికి తగువు తంటా ఉండదు. మనం అప్పుడప్పుడు దీన్ని కొంచెం వాడతాం, దీన్ని తెలిసిందా? నీకెక్కడ తెలుస్తుంది? నీ తల్లో కత్తులు దెయ్యం తాండవిస్తుంటాను. ఎంతసేపు రక్తం కూని, రక్తం కూని. కూనీలు చేయటం నాకు ఇష్టం లేదు. నా తండ్రి చిత్తు నా గుండెల్లో రగులుతుంది. అది ఎలా తెల్లారుతుంది? నాకు న్యాయం ఎలా లభిస్తుంది? నా భాష ఎలా తెల్లారుతుంది? నాకేది దారి? చెప్పు చెప్పు, ఏది దారి? రారాజీవా శ్రీహరి దరి చేరరా మగవీరరా, ఆలించి పాలించే లోకనాథుని శరణు వేడరా. నిలుపరామదిలో నా హరిని నిలుపరామదిలో నా హరిని నిరామయుని దయాపరుని నిరామయుని దయాపరుని నిలుపరామదిలో నా హరిని పిలచిన పల్లికే దేవుని మరచి దేవుళ్ళాడే రేరా. దేవుడే దిక్కుంటారు. దుష్ట శిక్షకుడవని, శిష్ట రక్షకుడవని చెప్పుకుంటారు. నా తండ్రి దుర్మరణానికి కారకుడైన ఆ దయానిధి మీద పగతీర్చే భారం నీదే స్వామి, పగతీర్చే భారం నీదే స్వామి, పగతీర్చే భారం నీదే స్వామి.
పాస్ అయిన వాడివి ప్రాక్టీస్ చేయక ఉద్యోగం కోసం వెతుకుతున్నామే. పట్టా పుచ్చుకుంటానికి డబ్బు లేక. కానీ మా దగ్గర ఏం ఖాళీలు లేవు. అలా అనకండి, ఎలాగైనా నాకు ఉద్యోగం వచ్చింది. కనికరించండి, కడుపు కాలిపోతుంది. ఏ ఉద్యోగం అయినా సరే మాకు కావాల్సింది క్లార్కులు కాదు, కాయకష్టం చేసేవాడు. చేస్తావా? చేస్తాను. ఏమయ్యో స్వాములు, చూసావుగా బంగారు కిరీటం? ఆ చెప్పే మంత్రాలు భగవంతుడు కనపడేటట్టు బాగా గట్టిగా చెప్పాలి. వచ్చే ఏడు మాకు ఇంకో ఫ్యాక్టర్ కలవాలి. చూసి కూడా చూడట్టు పోతున్నావే. చూస్తే పలకరించకుండా ఉంటాను. ఎందుకలా కోపడతాను? కోపడపోతే కాగలించుకోమంటావా? ముందు నా డబ్బులు పారాయి, 2 నెలలైంది, మళ్ళీ మొహమైనా చూసావు? నిజమే, కానీ ఏం చేయను, ఉన్న నౌకరి కూడా ఊడిపోయింది. దేవుడు కొబ్బరికాయలు కొట్టడానికి డబ్బు ఉంది, కానీ నా బాకీ చెల్లించడానికి ఉద్యోగం పోయిందే. అన్యాయం చేస్తావో అపహరిస్తావో, పుచ్చుకున్న డబ్బు అలా పైసలతో కక్కు. ఆ పని చేయదలుచుకుంటే మీ దగ్గర ఎప్పుడు పుచ్చుకుంటానండి. అబ్బో, అవతరించాడయ్యా అపరాహరిశ్చంద్రుడు. అంత బవసిరి గలవాడు అయితే పుచ్చుకున్న డబ్బు ఇచ్చుకో, లేకపోతే నీ ఎప్పలాగా ఏ చెతికైనా ఊరు పోసుకు చావు. ఎందుకండి ఈ మాత్రానికి మా తండ్రి పేరు ఇస్తారు? తెలుసులవా నీ కథ, నీ తండ్రి కథను తెచ్చుకుని అప్పెప్పుడైనా నీ అప్ప తీర్చాడు కనుక నువ్వు తీర్చడానికి. ఊరు వాళ్ళ సొమ్మె ఎగేసే వంశం, ఎక్కడ పోతాయి బుద్ధులు? ఇలాంటి అప్పేవడం నాది బుద్ధి తక్కువ. చూడు, ఇలాంటి మోసాలు చేసే కంటే కాలో చెయ్యో విచ్చు రోడ్డు మీద పడు, హాయిగా అడుక్కు తింటూ బతకచ్చు. ఎందుకీ వ్యధవ జన్మ? తిరిగల వారి సేవల కన్నా
నరకమే పేదకు సుఖమేమో ఎటులా బ్రతికేనో. దీనుల పాలిటి దిక్కనుతూ దేవుని నమ్మి కొలిచాను, దీనుల పాలిటి దిక్కనుతూ దేవుని నమ్మి కొలిచాను. పట్టుపడి నా జీవితమే, పట్టుపడి నా జీవితమే, పూజలకై వెళ్ళపోతాను ఎటులా బ్రతికేనో. కాటిని కట్టెలు కొట్టాను, కాటిని కట్టెలు కొట్టాను, మూటల నిన్నో మోసాను. మూటల నిన్నో మోసాను, గుండియలు పగిలేలాగున పెను పండలు బ్రద్దలు కొట్టాను. గుండియలు పగిలేలాగున పెను పండలు బ్రద్దలు కొట్టాను. పట్టుపడి హరి పూజలకు, పట్టుపడి హరి పూజలకు, బ్రతుకే వ్యర్థము చేశాను ఎటులా బ్రతికేనో. నేను జాలేలేని భూమిలోనా ఎటులా బ్రతికేనో, ఎటులా బ్రతికేనో. రాని మాట్లాడాడు, నీకు అభిమానం లేదా? మనిషివి కావా? ముష్టెత్తు దొంగిలించు పుచ్చుకున్న సొమ్ముక్కకు, లేకపోతే నీ అబ్బలాగా దేనికైనా ఉరేసుకు చావు అన్నాడు, ఉరేసుకు చావు అన్నాడు. ఇక నాకు అంతకంటే గత్యంతరంగా అనిపించడం లేదు బాబు. పాప, నీ చిన్నారి మనసులో ఎవడో చిచ్చు పెట్టాడు రా నా అన్న. మోహన్, అవును మోహన్, నీకు చులకనైపోయాను, ఆ దేవుడికి బరువైపోయాను. దేవుడు దేవుడు అని దేవరించా, కష్టపడి సంపాదించిందంతా కర్పూరం కింద ఖర్చు చేసింది. చివరికి ఆ దేవుడు ఎవరికి వరమిచ్చాడో తెలుసా? ఆ ఇచ్చింది కూడా సామాన్యమైన భాగ్యం కాదాను, ఒక పెద్ద ఫ్యాక్టరీ ప్రసాదించాడు. అతను రాగభోగాలు జరిపించాడంటే అందులో అర్థం. అంతేగాని ఏ దిక్కు మొక్కు లేని నువ్వు ఎంత మొత్తుకుంటే ఏ ఎన్ని చిందులు దొక్కితే ఇంకెవరు? మన సౌకరే దీనజన బ్రహ్మరత్నాక శ్రీ 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 దయానిధి గారు. అవునురా బాబు అవును, అందుకే గుళ్ళు రగద్ధుడిగా పూజ చేస్తున్నాడు. స్వామివారి కన కిరీటం, అమ్మవారికి చీరలు సారలు, భక్తాగ్రేసులకు గారులు పురులు. చూడరా
చాటున పెద్ద పాడుబడి బాగుంటుంది అక్కడికి వెళ్ళి తప్ప ఎవడాడు భరిత్ వెళ్ళాడా ఉండయా ముందు సైకిల్ తీసుకోలేండి ఏమన్నారో మనిషా ఎన్నట్టే ఉన్నాడు అంత పుట్టి కాదు అంత పొడుగు కాదు అంత నలుపు కాదు అంత ఎరుపు కాదు ఏం చేశాడు ఇప్పుడు ఎత్తుకున్నాడు అందులో ఏముందరా ఆ డైరీలో చరిత్రే ఏ దేశపు రాజు ఎంతమంది రాణులు చూడరనన్నా చూడు ఇతనెవరు శ్రీమంతు పేరు పరమానంద నివాసం ఆనంద విలాసం ఆనంద విలాసం ఈ పేరు ఎక్కడో విన్నట్టే ఉందే ప్రపంచంలో ఇతనికి నానే వాళ్ళు ఎవరు లేరు ముసలి తల్లి తప్ప ఇంగ్లాండ్ నుంచి తిరుగుస్తున్నాడు దారిలో ఈ దారుణం జరిగింది నాకేదో భయంగా ఉంది మోహన్ విందుకొచ్చే వారితో కొంచెమైనా పరిచయం లేదు ఎలాంటి గడ్డు ప్రశ్నలు వేస్తా ఎలా నిభాయించుకుంటామో ఏమో కానీ నువ్వు మాత్రం అక్కడ చాలా ధైర్యంగా నిలబడాలి బ్రదర్ ప్రతి మాటలో చూపులో ప్రవర్తనలో టెక్ టీవీ దర్జా తుణికిసలాడ ఫర్ ఎగ్జాంపుల్ విందుకొచ్చిన విదుషుముని ఎవరైనా మిస్టర్ పరమానం మీరు ఎప్పుడైనా ప్యారిస్ వెళ్ళారా అని అడిగింది అనుకో జవాబు చెప్పడంలో తడబడకూడదు బ్రదర్ ఏం చేయాలో తెలుసా ఒకసారి ఆమె వంక గ్రేస్ఫుల్గా ఇలా అంతగా టైం కావాల్సి వస్తే నోట్లో టీవీగా పైపు పెట్టుకో ఉప్పు మన ఒకసారి అప్పదులేదు ప్యారిస్
అది లండన్కి పక్క బజారు. ప్రతి శనివారం మేము అక్కడికి షికారు వెళ్ళేవాళ్ళం అనేసి. ఇక చూసుకో బ్రదర్, అక్కడి నుంచి ఏడు వారం లెక్కించుకుంటారు. ప్యారిస్, ఓహో ప్యారిస్, అది కై ఉంది భూలోక స్వర్గం, అందాలకు పుట్టినిల్లు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అంబులెన్స్ వ్యాన్లో ఆమెను మోసేయకపోతే మనకు చెవి కోసే. మరెవరైనా లండన్ నుంచి ప్యారిస్ కు ఓడ ఛార్జీ ఎంత అడిగితే అప్పుడు అడిగితే పరిహాసంగా ఒక ఖర్చులు నువ్వు పడి మిస్టర్ మేము ఎక్కడికి వెళ్ళిన ప్లేన్ లోనే అనేది. బై ప్లేన్ అనేసి వెంటనే అక్కడి నుంచి దాటే బ్రదర్, లేకపోతే వాడు ప్లేన్ ఛార్జ్ ఎంత నడగలడు, తువ్వు గుడ్లు బిటకరించగలవు. మోహన్, ఇన్ని వ్యర్థవేషాలు వేయాలంట తప్పకుండా. ఆనంద్, ఈ డబ్బున్న వాళ్ళ ముఠా చాలా విచిత్రం ఉంది. ఈ వ్యర్థవేషాలే వీళ్ళకి కావాలి. ఇక్కడ ద్రవ్యవంతుడైతే చాలు, దద్దమ్మైనా సరే బుద్ధికి బృహస్పతి, పిరిగి పందైనా సరే వీరాగ్రేసరుడు, మశూచిక మొహం అయినా సరే నవమన్మతి. ఆనంద్, ఈ లోకాన్నంతా నడిపించేది డబ్బు, అది ఇప్పుడు నీ దగ్గర కుప్పలు కుప్పలుగా మునుగుతోంది. ఇక నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, చెప్పింది న్యాయం, వచ్చేసింది ధర్మం. చాలా ఈ గీత ఉపదేశం మన కోసం అతిథులు తహతహలాడుతూ ఉంటారు. లెట్స్ గో. ఓకే, దిస్ ఇస్ మిస్టర్ దయానిధి, దిస్ ఇస్ మిస్టర్ పరమానంద్, మై బాస్. ఓ, మీరేనా దయానిధి గారు? అవును, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నిన్ను చూశాక కళ్ళు చల్లబడ్డాయి నాయన. మా చిరంజీవి సరస. ఓ, ప్లీజ్ గెట్ మిస్టర్ పరమానంద్ మై పాస్. హలో హలో, దయచేయండి దయచేయండి. గబరా పడకండి, గబరా పడకండి. జాగిర్దార్ పర్వతాల్ గారని హైదరాబాద్ శ్రీ పరమానంద్, ఈ ఊరికల్లా భాగ్యవంతులు. ఫారెన్ రిటైర్డ్. హలో, యా డాక్టర్ సార్, గొల్లుమంటే ఏంటి కదా? గొల్లుమంట కాదు, గొర్రెల భాషలో హల్లో అంటే మీరు కులాసాగా ఉన్నారని అర్థం. పర్వాలేదు సార్, పర్వాలేదు. నో ప్లీజ్ ప్లీజ్ నో నో. డాక్టర్ సాబ్, తప్పు కంపు నోట్లో గొడవ తిరిగి చెప్పు. పొగ తగినావు, ఆయుష తగ్గుద్ది. చిన్నప్పటి నుంచి కలుస్తున్నాను, ఇప్పటికి నా వయసు 30 సంవత్సరాలు. 30 grand years. గది గది గట్ట చెప్పరాదు, కనుకనే 57 ఎంత పడ్డాయి. 57. ఆడబుద్ధి బిడ్డ, చిన్నది ఎంత బట్టి నీ కమల దొరికింది, నా బిడ్డ దొరికింది. నీ కమల, నా బిడ్డ. నేను మీ కమలని కాదు, నా పేరు అవతారం, దయానిధి గారి కుమార్తెని. నాకు భగవంతుడు దాటిగా చెబుతున్నాడు, నాకు 10 మంది పెళ్ళాలు, ఒక పెళ్ళం 10 మంది బిడ్డలు కూడా ఉంటే నేను మీ కావాలనేది ఏంది కాదు. నాకంటే ఒక తినిపిస్తా కమలా. కమల, నా కమల దొరికింది. ఇది మీ కమలం కాదు, కాదు నా కమల కదా. పట్టుకుని డాక్టర్ సార్, డాక్టర్ సార్, డాక్టర్ సార్, నా కమల దుక్కది. ఘాబరా పడకండి, మీ కమలం వస్తుంది, వస్తుంది, నా కమల వస్తుంది. డాక్టర్ సాబ్, సహనం ఏర్పడి, డాక్టర్ సాబ్, సహనం ఏర్పడి, నా కమల వస్తుంది. పాపం, హైదరాబాద్ అలర్లో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకున్నాడు. కూతురు కోసం ఒకటే ఆలాపన, ఎవరిని చూసినా తన కూతురే అనుకుంటాడు. పిచ్చివాడ ఇలా అవస్థ పడుతున్నాడు, నేనే ట్రీట్ చేస్తున్నాను. అంటే ఈ అలారం తగ్గిస్తుంది డాక్టర్? అయ్యో, గంట గంటల ప్రకారం జరగాలి. తింటాం, తాగటం, కూకోవటం, నిలుచోవటం, తప్పుకోవటం, మేల్కోవటం, ఏడవటం, నవ్వటం. పాప దురదృష్టం. అరే, ఇంకా నిలబడి ఉన్నారే అమ్మా. Thank you.
Yes, thank you. Friends, friends, Romans, I'm sorry. Sodara Sodari Mandara, Ippudu, my boss, Shri Paramanand garu matladutaru. Mr. Paramanand. Ladies and gentlemen, Vidyabhyasam kosam, ఇంతకాలం మిమ్మల్ని అందరినీ విడిచి విదేశాల్లో ఉండవలసి వచ్చింది. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. కానీ ఈ కొద్ది కాలంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని చూశాను. మానవ జీవితంలో అన్ని తరహాలు గమనించాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను గడించిన ఈ వివిధ అనుభవాలతో నా జీవిత శేషాన్ని మీ సేవకే వినియోగించడానికి నిశ్చయించుకున్నాను. నా అభిమతాన్ని మీ అందరూ హర్షిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అతిథుల తరఫున లక్షాధీశ్వరుడైన శ్రీ శ్రీ దయానిధి గారు రెండు మాటలు మాట్లాడతారు. మిస్టర్ దయానిధి. ఆరిలారా, ఆరిలారా, అమ్మలారా, శ్రీ పరమానంద గారు మాకు చాలా ఆప్తుడు. ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా అతని తల్లి సౌభాగ్యవతి కాదు కాదు సౌభాగ్యవతి మాకు మారి సరసని చేయాలని, అంటే నా అభిప్రాయం అంటే శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయాలని. అదే ఇంగ్లీష్లో మిరేజ్ మిరేజ్. అయ్యలా, నేను చెప్పింది ఉంటే ఉంటే అదే. ఏ, నీ టైం అయిపోయింది, నీకు కథ నిలుపు, రేపే నీ కథ. శ్రీ దయానిధి గారు చెప్పదలిచిన దాని సారాంశం ఏమంటే, వారి కుమార్తె శ్రీమతి సరసాదేవిని మా బాస్ శ్రీ పరమానంద గారికి ఇచ్చి వివాహం చేయడానికి అభ్యర్థిస్తున్నారు. ఈ వివాహం నిశ్చయమైందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థాయిలాండ్, ఆన్ దిస్ హ్యాపీ అకేషన్, అంటే ఈ ఆనంద సమయంలో మనం ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనాన్ని చూడబోతున్నాం. ఆడంబరం, అట్టహాసం, విందులు, వేడుకలు, ఈ బొమ్మల ఆటల్లో నేను కీలి బొమ్మను అయిపోయాను. ఏమైంది నా లక్ష్యం, ఏమైంది నా దెబ్బత? ఊడిపడ్డాడయ్యా నవీన యుగానికి ఒక అవతారమూర్తి. చాలే మోహన్, దరిద్రంతో దహించుకుపోతున్నా, మానానికి ప్రాణాలొడ్డిన మహనీయుడు నా తండ్రి. అటువంటి నా తండ్రి ఆత్మహత్య కారకుడైన దయానిధిని ముక్కలు ముక్కలుగా నరికి వెళ్తామనుకున్నప్పుడు. వద్దు, దానివల్ల లాభం లేదు, ఉపాయంతో ప్రతీకారం చెయ్యాలి అన్నాను. అంతేనా? అంతకైనా నా విరోధికి అల్లుడు చేశా? అల్లుడు ఎవరు? అల్లుడు పరమానంద్ దయానిధి. ఆనంద్ దయానిధి గర్భశత్రు. చల్లే మోహన్, అది కదరా బ్రదర్, నీ గర్భశత్రువు గౌరవానికి ఇప్పుడు నువ్వు గార్డియన్ అయినావు.
అతని ధన మాన ప్రాణాలు ఇప్పుడు నీ పిడికిట్లో చిక్కాయి. ఇదిగో చదువు. ప్రతీకార ప్రణాళిక రచన మదనమోహన పండితరాయలు ఆఫ్ విజ్ఞానపురి. దీన్ని అక్షరాలా ఆచరించావా, నీ తండ్రి ఆత్మకి శాంతి చేకూరుతుంది. చదువు. మొదటి విశ్వాసం పండజేరి గుండెజీరు. అదే ఇప్పుడు మనం ప్రారంభించాం. దయానిధి ఛాయలకైనా పోలేని ఆనంద్ పరమానందై భగవాడికి అల్లుడై సమస్త గౌరవాదనాలతో అతని కోటలోనే పాగావేశాం. ఇప్పుడు మనం ప్రయోగించే ప్రతి అస్త్రం దయానిధి గుండెల్ని చీల్చేస్తుంది. అండ చేరడానికి నీ వివాహం ఒక అవసరమైన సాధనం అయింది, తెలిసిందా? ఏది రెండో అశ్వాసం? రెండవ అశ్వాసం విత్త విధ్వంసక విధానం. సంఘ గౌరవం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ దయానిధికి డబ్బు వల్లనే లభించాయి. ఇప్పుడు ఆ డబ్బు కనుక మనం కైవసం చేసుకుంటే మీ మామగారి పొగరు అణిగిపోతుంది. కానీ దయానిధి తన డబ్బు మీద పడగ విప్పిన పాములా కూర్చున్నాడే. పర్వాలేదు, పాములాంటి మామగారికి డేగ లాంటి అల్లుడు దొరికాం. ఇక నుంచి మన మకం వాళ్ళిట్లోనే. తర్వాత మూడవ అశ్వాసం మానాన్ని మంటగలిపే మార్గం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆనంద్ విలాస్ జమీందారంతటి వాడిని తన అల్లుడిగా చేసుకోవడంతో తనకు కొత్త గౌరవం లభించిందని మీ మామగారు మురిసిపోతున్నాడు. అవును, అంతా అదే అనుకుంటున్నాడు. అవును కదా, అలా అనుకునే వాళ్లే వాడల్లుడంత సాగుబోతూ జోదరి లేడని దూషించాలి. ఆ మాటలు దయానిధి చెవుల్లో చేరి జోరిగల్లాగా బాధ పెట్టాలి. మీ మామ పరువు మట్టి పాలు కావాలి. అయితే నన్ను అలా గమ్మంటావా? అంతా నటనయ్యా, నటన. మనం ప్రారంభించబోయే విత్త విధ్వంసక విధానంలో సరసాదేవి ఒక సాధన. ఆమె దయానిధి గారి ఏకైక పుత్రిక, ప్రాణాల చిలక. అలాంటి సరసాదేవి ఇప్పుడు నీ చేతిలో చిక్కింది. నువ్వు ఆమెను ఏం చేసినా అడ్డు లేదు, అప్పీలు లేదు. ఒకే దెబ్బకి రెండు పక్షులు, అమ్మాయి గారి కన్నీరు, అయ్యగారి డబ్బు గలగలరాల. నా పగ సాధించడానికి పాపం అమాయకురాలని అగసట్లు పెట్టలేను మోహన్. దాని తెలుస్తున్నావా ఆనవు? నీ తండ్రి మీద ఆ కిరాతకుడు దాలి తెచ్చాడా? చెట్టుకు వెళ్ళాడుతున్న నీ తండ్రి శవాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ తండ్రి కంఠాన్ని నువ్వు వేసిన ఆ ఉరితాడిని జ్ఞాపకం తెచ్చుకో. వెంటనే ప్రారంభించాలి. ఎప్పుడో ప్రారంభించాం. ముఖ్యమైన ఘట్టాలన్నీ ముందే ఉన్నాయి. మనకి ముఖ్యంగా కావాల్సింది రండి రండి, దయచేయండి దయచేయండి. సారు సారు, మన అల్లుడి గారు అది వస్తున్నారు సారు. అడుగు వచ్చేసాను. రండి రండి రండి. నేనా? గుడ్ ఈవినింగ్ అంకుల్. లోపల రండి, కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. చల్లటి నీళ్లు దాహం తీసుకుంటారా? చల్లటి నీళ్లు? ఓహో, దట్స్ కోల్డ్ వాటర్. నో థ్యాంక్ యూ. తాగే వచ్చి ఉంటారు సారు. నైస్, చాలా బాగుంది. దీనితో ఎప్పుడైనా అవసరం వస్తుంది. అదేమిటయ్యా, ఇది మాలాంటి ముసలాళ్ళకి కానీ మీలాంటి కుర్రాళ్ళకి ఎందుకు? దండం దశగుణం భవీత్, అందరికీ పనికొస్తుంది. ఇంట్లో అందరూ కొనసాగా ఉన్నారా? ఇది నా గద్దె నాయన. అంటే ఇది అంకుల్స్ త్రోన్, సింహాసనం. ఓ, అభిషకులు అభిషకులు. నాయన, ఇది మన జయచిన్న. ఇది ఇలా ఉన్నంతకాలమే మనకు శుభం, సుఖం, ఆదాయం, సంఘంలో గౌరవం. ఆ
ఇన్నాళ్ళు లోకులు నీ ముందు చెప్పినవన్నీ ముఖప్రీతి మాటలు. వాళ్ళ అవసరాలు గడుపుకోవటం కోసం మీ నాన్నను దానకర్ణుడని ధర్మప్రభుని ప్రశంసించారు. నువ్వు వేసిన చిందల్లా అందమని, నయనానందమని, కళా విన్యాసమని కరతాళధ్వనులు చేసి నిన్ను మోసపుచ్చారు. మీ నాన్న డబ్బు మూటలు తీసేస్తే నువ్వు చిల్లి గవ్వ ఖరీదు కూడా చెయ్యు. ఇటీవల రంగస్థలం మీద గంతులు వేసి చాలా మంది గొప్పింటి ఆడబడుచుల కళా కౌశల్యంలో గల యథార్థం కూడా ఇంతే. కావాలండు ఉండు. ఎవరి అమ్మాయి? పని మనిషి. ఎంత బాగుంది. పేరు? తెలీదు. పాలపర్శి. నేను అడిగింది ఆ అమ్మాయి పేరు. అమృతం. పేరుకే మనిషి విషపుచ్చ. ఇంకా నిలబడతామే. అయ్యగారు అర్ధరాత్రి వేళ పాలు పుచ్చుకుంటారట. వారి సెక్రటరీ గారు చెప్పారు. కొంచెం జ్ఞాపకం చేయండి అమ్మా. నువ్వు ఇవాళ వెళ్తావా లేదా? దాసిదాన్ని దండించే అధికారం కూడా నాకు లేదా? నో. నేనేం చేస్తాను ఇప్పుడు? నా మీద ఎందుకను? ఏ దాసిని మాత్రం మనిషి కదా? కూపస్థ మండుకల్లా ఈ నాలుగు గోడల మధ్య బతికి నీకు మీ నాన్నే శ్రీమంతుడు, నువ్వే అంత కట్టివి. నీకు మానవత్వం మనస్తత్వం ఎలా అర్థమవుతాయి? విద్య ఉన్న చోట బుద్ధి ఉంటుందనుకున్నాను. నా ఐశ్వర్యానికి ఆదర్శానికి తగ్గ అర్థాంగ్యం అనుకున్నాను. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆడదానికి ఏ స్థానం ఉందో అది నీకు ఇద్దాం అనుకున్నాను. కానీ యు ఆర్ అన్ఫిట్. కన్నీటికుండను కౌగిలించుకోవడానికి అది నేను ఇక్కడికి వచ్చింది. మొదటి రాత్రికి ముచ్చట చాలు, పడుకోండి. నేను అందుకు రాలేదు. మా స్నేహితులందరికీ ఒక డిన్నర్ ఇవ్వాలి.
ప్రథమం 5000 అయినా ఖర్చు అవుతుంది. 5000 కాకపోతే 10000 ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు అంతా మామగారు భరించడమే మా సాంప్రదాయం. అయితే రేపు వారిని అడిగి తీసుకోండి. రేపు చాలా దూరం, మాకు ఇప్పుడే కావాలి. ఈ అర్ధరాత్రి వేళ 5000 ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఇది దయానిధి కూతురు అనవలసిన పట్టణ. డామ్ ఇన్సల్ట్, సిగ్గు చెట్టు. ఇది నన్ను పెళ్ళైనందుకు లంచమా? లంచం? మరి ఆ తండ్రి బుద్ధులు ఎక్కడ పోతాయి? లంచం ఓటు మరి నీకేం తెలుస్తుంది? పోట్లాడనుకొచ్చారా? నాకు కావాల్సింది డబ్బు, కట్టమను. అయితే మీరే కట్టించుకోండి. కట్టించడానికే నిన్ను కట్టుకుంది. ప్రాణాలుచులక చేతిలో ఉండగా మరాఠీ మామని దేవించవలసిన అవసరం ఉంది. నువ్వు చూస్తావుగా. ఏమిటయ్యా రత్న? రొమాన్స్ అంకుల్, రొమాన్స్ ప్రణయకం. బాస్ బాస్, వాట్స్ మ్యాటర్? వాట్ హ్యాపెండ్? లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. మనం ఇంట్లో ఉండలేం. ఏం జరిగింది నాయన? మోసపోయాను. నేను శ్రీమంతుడి కూతురిని పెళ్ళాలనుకున్నాను. ముష్టి 5000కి వస్తే మొఖం చూసుకుంటారనుకోలేదు. డిస్గ్రేస్, షేమ్. వెధవ 5000 కోసం తాజా తాజా అల్లుగారిని తంటాలు పెడుతున్నారా? అహో అంకుల్, మీకు ఇంకా తెలియదు మా బాసకి ఎంత గొప్ప గొప్ప స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరికీ ఓ పెళ్లి ముందు చేయాలి. ఏ బ్యూటిఫుల్ డిన్నర్. దానికి మీ స్నేహితులు శ్రీమంతులు, ధీమంతులు, జమీందారులు, ఈనందారులు, ఠాణదారులు, తహసీల్దారులు, ఆధారులు, ఈదారులు, ఉదారులు, నిరాధారులు ఎంతమంది వస్తారు? అప్పుడు పేరెవరికి వస్తుంది? మీకే. ఇట్స్ టు యూ. ఆ వెధ పేరు కోసం 5000 ఖర్చు పెట్టి ఉంటావా? ఏదైనా చౌకదారి చెబుతూ. అంకుల్, మీ అమ్మాయి సుఖం కంటే 5000 ఎక్కువ అనుకుంటున్నారా? ఆలోచించండి. కమింగ్ బాస్, కమింగ్, కమింగ్. వెల్ మదన్. అబ్బాయిని పిలు. వారెందుకు? మనం ఉన్నాగా. బాస్ ఇస్ ప్రైవేట్ సెక్రటరీ అండ్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్. సరే. నువ్వు చాలా మంచివాడివి నాకు తెలుసు. 4000తో పని జరిపించలేవు. ఓహో మిస్టర్ దయానిధి, ఐ మీన్ మై డియర్ అంకుల్, 4 కేజీకి తేడా ఎంత? కొండంత బరువు గుండెకెత్తుకుని ఒక కుండ పెంకు బరువు ఉంటారేంటి? అంతే అంతే అంతేలే. కొత్త నోటు నాయన. కొత్త నోటా? ఇవి పాత నోట్లు అంకుల్, పాత నోట్లు. మై డియర్ అంకుల్, డోంట్ వరీ, మీ పేరు ఆచందార్థం ఉండిపోతుంది. ప్రెసిడెంట్ గారు నమస్కారం. దయచేయండి. నమస్కారం దయానిధి గారు. అతిథులు అందరూ దయచేశారా? వారిని చూద్దామని ముందుగా వచ్చాను. ఓహో అలాగా. కొంచెం ఓపిక పట్టండి. గ్రేట్ మెన్ తరచూ ఆలస్యంగా వస్తూ ఉంటారు. గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. అంత ఘరానా పెద్దలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట? అఫ్కోర్స్, అఫ్కోర్స్. అంకుల్, అంకుల్ అరగడుకు వచ్చేసారు, వచ్చేసారు. ఏ అవుతాను సార్, జంజనం పన్నీరు త్వరగా తీసుకున్నారు. లోపల తీయండి. మీరు స్వాగతం, సుస్వాగతం. వీరెవరు? వీరే నా ప్రేమిత్రులు, మన అతిథులు. వీరు దర్శించని చోటే లేదు. వీరి కీర్తి దశదిశలా వ్యాపించి ఉంది. మై మోస్ట్ రెస్పెక్టెడ్ ఫ్రెండ్స్, వీరే మా మామగారు దానరత్నాకర శ్రీ 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 దయానిధి గారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. తినండి, ఇవ్వాలైనా కడుపు నిండా తినండి, సంతృప్తిగా భోంచేయండి. సార్వ్యం వడ్డించు. గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఇంకా ఇక్కడే నిలబడ్డారు అంకుల్, లోపలి పదండి. చాలా గౌరవంగా ఉంటుంది. పెద్ద మనుషులు అంతా వచ్చి కూర్చున్నారు. రండి అంకుల్, రండి. ఓకే.
అతిథి గారి అతిథులు వీళ్ళందరూ. గ్రేట్ మ్యాన్, మనల్ని అవమానించాడు. దయానికి కావాలని చేశాడు పని. ఏదో రోజులు పద్దులు తీర్చుకోలేకపోతామా? నేను ఇక్కడ ఉండను. అంకుల్ 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 మాట కూర్చోండి. జెంట్లమెన్, మా ఆహ్వానాన్ని అంగీకరించి మీ పనులన్నీ మానేసి ఈ విందుకు విచ్చేసినందుకు మా మామగారి తరఫున, నా తరఫున, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. విందుకు ముందుగా మీ అందరి ఆనందం కోసం ఒక నృత్యం ఏర్పాటు చేశాం. వీక్షించమని ప్రార్థన. అంకుల్ 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 నృత్యం. జెంట్లమెన్, మా మామగారైన దయానిధి గారి సంగతి మీ అందరికీ తెలుసు. వారు ఈ పరగణాలోకే సాటి లేని మేటి శ్రీమంతులు. శ్రీమంతులే కాదు, దాన ధర్మ తత్పరులు. నిలువ నిడలేక అల్లాడుతూ ఉన్న పేదవారుల సౌకర్యం కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. అందుకుగాను 1,000 రూపాయలు, ఓ నో 10,000 రూపాయలు, 10,000 రూపీస్ వారు విరాళంగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. Thank you.
అండ్ జెంటిల్మెన్, 10,000 కాదుట 50,000, 50,000 రూపీస్ చప్పట్లు. అదేం మాటమ్మా, పొద్దుటి నుంచి 10 మంచిలు కూడా పుచ్చుకోలేదు. కొంచెం కాఫీ తీసుకోండి అమ్మా, నాకేం అక్కర్లేదు పా అవతలకి. నాకు తెలుసులేండి అమ్మా. ఏమిటి నీకు తెలిసింది? ఈ కోపం నా మీద కాదు, వారి మీద. ఎవరే ఆవారు నవారు అయ్యగారు, వారిని దారికి తెచ్చుకునే తీరు తెలియక మీరు బాధపడుతున్నారు. అన్నీ తెలిసిందని నువ్వు ఉన్నావుగా, చెప్పరాదు ఏమిటా దారి? అలా అడగని చెప్తాను. చెయ్యాలనుకుంటే చాలా తేలికమ్మా. ఇలా నిలబడండి, మీరే వారనుకోండి, నేనే మీరు అనుకోండి. ఇప్పుడు మీరు మగవారమ్మా, కొంచెం చెప్పు కోపం చేసుకోకండి. చూడండి ఇలాగ ధీమగా నిలబడండి. అలాగే నిలబడండి. వారి ఇంటికి వచ్చారనుకోండి, అలాగే వాటింట్లో నిలబడ్డారనుకోండి, మీరు చివాలని లేచి ఇలా వయ్యారంగా ఎదురు చిరునవ్వు తిరుగుతూ దయచేయి అని ఇలాగ లోపలికి రావాలి. ఇంతే ఇంతే ఇంతే, దారిలో వారు ఇలాగే నవ్వటానికి ఏదైనా చిలుపుతనం చేస్తారనుకోండి. చాలండి, వారి చూపులతో వారిస్తూ కలిసి నడుస్తూ సోఫాలో కూర్చోబెట్టాలి. ఇలా కూర్చోబెట్టి వారి పాదాలు తీసుకుని ఇలా తడి మీద పెట్టుకుని బూట్స్ ఓడదీయాలి, తీయాలి. తర్వాత తీరా చెప్పకుండానే కంగారు పెడితేలాగమ్మా, ఉండండి. చాలా శ్రమపడి వచ్చారు, కొంచెం వేడి కాఫీ తీసుకోండి అని ఇలా అందువాలి. వద్దంటే వద్దంటే ఇలా వద్దకు చేరి కాఫీ కప్పు చదువులు కనిపిస్తూ తాగండి, నా కోసం కొంచెం తాగండి, తాగకపోతే నా మీద ఒత్తే. ఇంత ప్రీతిగా చేతులారు అందిస్తుంటే ఏ మగాడు వద్దంటాడమ్మా. చూసారా, ఇందాక వద్దన్న మీరు ఎలా తాగేశారు? మీరు ఇలా చేయలేదు, వారు చేరదీయలేదు. రెచ్చిపోతాం, జాగ్రత్త. అదిగో అదిగో మళ్ళీ దారి తొక్కుతున్నారు. మగవాడు రెచ్చినప్పుడు ఆడవాళ్ళు తగ్గాలమ్మా, ఇద్దరు రెచ్చిపోతే ఇంతే, ఇదే ప్రేమ రహస్యం. మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇలా వయ్యారంగా ఎదురెళ్ళి చిరునవ్వులు తిరుగుతూ దయచేయండి.
ప్రమాదం చేశారనుకోండి. పాదాలు తీసుకుని చాలా శ్రమపడి వచ్చారు. కొంచెం వేడి కాఫీ పుచ్చుకోండి. నో థాంక్స్. వద్దంటే ఇలా వద్దకి చేరి కొంచెం తాగండి. నా కోసం తాగకపోతే నా మీద ఒట్టే. తాగండి. ఎవరు నేర్పారు ఈ పాఠం? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదే? నేర్పిన వాళ్ళు ఇంతవరకే నేర్పించుంటారు. నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? పలకరిస్తే కోపం, పక్కన నిలబడితే కోపం. నా దారేగించిన వాళ్ళు నన్ను ఎందుకు పెళ్ళాడారు? మీ చిరునవ్వు చూసి మోసపోయాను. మీరు నన్ను ప్రేమించారనుకున్నాను. ప్రేమ? పవిత్రమైన ఆ మాట నేను పాడు చేస్తావు? మనం ఎన్నడైనా కలుసుకున్నావా? కనీసం మనసిచ్చి మాట్లాడుకున్నావా? జమీందారును నీవు పెళ్ళాడావు, దయానిధి కూతురు వారిని నేను పెళ్ళాడాను. కాడి కట్టిన రెండు పశువుల్లాగా మనం కాపురం చేస్తున్నాం. ఈనాడు పెద్దంటి పెళ్లిళ్లలో ప్రేమ లేవు. పేరాశకు ధన పిశాచానికే పెళ్లి. మన పెళ్లిలో ఉన్న నగ్న సత్యం కూడా ఇది. నన్ను ఒక దగ్గరలోకి గొంతు కోశారు. ఉన్న మాటే, నా జీవితం నాశనం చేశారు. మీరింత మంచుకులు జాగ్రత్త. ఇది మీలు కాదు, నాయలు. ఇక్కడ మీ ప్రతాపం సాగదు. అది అమ్మాయి కొంతే హైడ్రోజన్ బాంబ్. వెళ్ళండి, చూడండి. నువ్వు రమరా? నేనా? నో నో నో. అయ్యగారి అంతరంగ విషయాల్లో సెక్రటరీ దూక్యం కలిగించుకోకూడదు. ఏమిటి గందరగోళం? ఏముంది మామగారు, ఆదు మగల సరసం. ఆయన పరమానందం, దాన్ని ఎందుకు హింస పెడతా? నేను హింస పెడుతున్నానా? మై డియర్ ఫాదర్ ఇన్ లా, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి బలవంతంగా హింసాకాండకు ప్రేరేపిస్తే అలా హింసించిన వాడిని నిందించి ప్రయోజనం లేదు. నా అనుమతి లేకుండా మీ నాన్నతో మాట్లాడటానికి వీల్లేదు. అది మా సాంప్రదాయం. అంటే దాని నోటికి తాళం వేయాలనుకుంటున్నావా? నా ఇంకా ఆ పని ఎన్నడూ జరగని. మనం జరగనివ్వరు. అయితే ఎందాల పశువును మీ ఇంట్లోనే కట్టేసుకోండి. ఆ వేళ ఏదో మంచి కథ చెప్తానారే, ఇప్పుడు చెప్పరు? ఏం కథ? అదే ఎవరో రాకుమారి రాకుమారుడు. ఆ కథ అయితే విను. ఓ కీకారణ్యం ఉంది. ఆ కీకారణ్యంలో చిన్న చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరే పెద్ద మేడ. ప్రతిరోజు అక్కడికి చక్కని రాకుమారుడు, ఒక అందాల రాకుమార్తె వచ్చి చిలక గోరింకలాగా దగ్గరగా కూర్చునేవాడు. దగ్గరంటే ఎంత దగ్గరగా? చాలా దగ్గర. అంటే సుమారు ఇంత దగ్గరగా. తర్వాత? తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది?
నిజంగా ఇదే జరిగింది. ఊరేగుతున్నందుకు కొడుకు మీద ఫలితం తండ్రి కొడుకుల మధ్య గ్రేట్ వార్తలు దాసిదాన్ని ప్రేమించుకున్న తండ్రి శాసిస్తాడు, కొడుకు కోపించి కొంపలో చెల్లి కొడుకు వియోగం భరించలేక దయానిధి కొడుకా కన్నరావా ప్రాణ లేచిపోయితివా కొడుకా కన్నరావా అని ఏడుస్తాడ్రా. నీ పథకం వండర్ఫుల్ రా, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అరే బ్రదర్, మంది యుగంధర పథకం అనుకో. యుగంధరుడు ఏమిట్రా, మరి బాబు కదా. దయానిధికి నేను దూపేస్తాను. ఇక చూసుకున్నా రాజా. ఐ సారీ మై బా. ధనమూలము రాజగము ధనమే జయ సాధనము రా. ధనమే నీ గౌరవము కొలిచే కొలమానము రా. పైసా కలవాడే ధరలో పరబ్రహ్మరా, పరబ్రహ్మరా. ధనము లేని మానవుడు తోలు బొమ్మరా. రావాష్, నీ పాకెట్లో రూకుంటే పరువు నీదెరా. ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా. నీ పాకెట్లో రూపుంటే పరువు నీదెరా. ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా. డబ్బు లేని వాడు దుబ్బుకి కొరగాడురా భాయి. అబ్బాయి, ఆ డబ్బే అన్ని డబ్బులకు అబ్బురమైన మందురా. బంగారు గల గాడిదకే కలదు కరానా, ఇదికేదైనా రాజునకు లేదు ఠికానా. బంగారు గల గాడిదకే కలదు కరానా, ఇదికేదైనా రాజునకు లేదు ఠికానా. లేదు ఠికానా, బంగారు గల గాడిదకే కలదు కరానా, ఇదికేదైనా రాజునకు లేదు ఠికానా. నాడు లైలా నాన్నతో నాడు మజ్ను జాలిగా. వారే వా, వలచాను మావా నేను లైలాను మనసారగా. ఆ మాట వినగానే లైలా నాన్నకు వచ్చింది ఏమిటి నవ్వు. చెప్పాడు కోపంగా, మీసం దూవి చేత కాసుంటే లైలాను వా
చేత కాసుంటే లైలాను పెళ్లి చేసుకో, కాసు లేకుంటే ఆసమాని నోరు మోసుకో. చేత కాసుంటే లైలాను పెళ్లి చేసుకో, కాసు లేకుంటే ఆసమాని నోరు మోసుకో. నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేదా, ఈ లోకంలో నీకు ఎవరు లేరుగా. నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేదా, ఈ లోకంలో నీకు ఎవరు లేరుగా. ఆ దయానిధి కీర్తి ఇక వాడవాడలా వ్యాపిస్తుంది. అయి సరే చైర్మన్ గారు, ఇంతవరకు ఈ వీధిలో ఎవడైనా గట్టిగా మాట్లాడేరుకున్నాడా అంట? లక్షాధి గారు అల్లుడైతే మాత్రం ఇంత అడ్డైతానా? ఆ దయానిధిని అడుగుదాం, తన అల్లుడు చేసే అల్లలకి ఏం సంజాషి చెప్తాడో. గట్టిగా అడగాల్సిందే. పదండి అడుగుదాం, పదండి. రే సెక్రటరీ, ఇవాళ మన ప్లాన్ సక్సెస్. యాక్టింగ్ వండర్ఫుల్. అరే బ్రదర్, ఈ దెబ్బతో మన చదరంగ పాళీలు దయానిధి బాబు మరొకటి తెచ్చిందన్నమాట. ఆయన గారి పరువు అయితే దీంతో మన పరువు కూడా కొంచెం పోయిందేమో. మనకి అతను పరువు అంటే ఏడిస్తే కదరా. బ్రదర్, పోయేది నీ మామగారి పరువు. ఇక రేపటి నుంచి చూసుకున్నా రాజా, ఆ దయానిధి రౌడీ పరమానంద మామగారిని ఊరు వాడా ఇలా కొడైకొస్తుందో. The father in law of the rowdy drunkard. దయానిధి గారు క్షమించండి, మీ అల్లుడు ఊరు వాడ కొలి తెస్తున్నాడు. ఏ బప్పిటి బిడ్డ మీ వంటి వారికి అల్లుడు? ఆహాహాహా, ఆ తాగుడేమిటి, ఆ తందనాలేమిటి? నేను విన్నాను. నిన్నే ఊరుకున్నారు. మాకే తలవంపులుగా ఉంది, మీ పరువు గంగపాలు చేస్తున్నాడు. మీ ముఖం చూసి ఊరుకున్నాం గాని మీరు కలిగి చేసుకుని కట్టు దిట్టం చేసుకోండి, లేకపోతే మేమే గట్టిగా బుద్ధి చెప్తాం. బుర్ర రామకీర్తన పాడిస్తాం. సాటి వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేస్తున్నాడు, ఏం చేయాలో నాకే తోచడం లేదు. పరమానంద గారు దయచేయండి, దయచేయండి, మీ సంగతే చెప్పుకుంటున్నాం. మీ సద్గుణం, మీ సద్వంశం, మీ విద్య, మీ వినయం. ఆహాహాహా, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దయానిధి గారు, మీరు వెలుకడి జన్మలో మల్లెపూలతో పూర్తి చేసి ఉంటారు కనుకనే ఇంత మంచి అల్లుడు దొరికాడు. నా తండ్రి బంగారు తురక. మరి మాకు సెలవా, తండయ్యా రండి. మన పేరు ఊరంతా చెప్పుకుంటున్నారన్నమాట. నా ముఖాన ఉమ్మేస్తున్నారు కూడా. నీ వంటి తాగుబోతుకి వదరబోతుకి మామగారు అంటున్నారు. అవసరం అల్లుడు సారు, మర్యాదగా మాట్లాడు. మనం మనకు తిక్కరేగిందంటే మామగారి మధ్య అంటున్నాయి. సారు, మన అల్లుడు గారు అసలు మనిషే కాదంట తిక్కరేగి. నాకు తెలుసు, అల్లుడిని కాళ్ళు కడిగి తెచ్చుకున్నందుకు నా సిరి నా పరువు నాశనం చేస్తున్నా. మీ పరువు పాడు చేయటం నా వల్ల ఏమవుతుంది? ఒకసారి మీ సుపుత్రుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. సరే, నా కొడుకు పేరు ఎట్ట అంటే జాగ్రత్త. నీ కొడుకు బాస్ 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 ఊరుకోండి బాస్. పోనివ్వండి, అతని ప్రేమ కట్టుకోవటం మనకు దేనికి? ఆఫ్ కోర్స్ ఇది అంకుల్ పరువుకి సంబంధించింది. లేకపోతే ఆ మూర్తి ఏ దొమ్మరిదాన్ని ప్రేమిస్తే మనకే, దాసిదాన్ని ప్రేమిస్తే మనకే. ఏమన్నా? నో 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 అంకుల్, లెట్ ఇట్ గో. పోనివ్వండి, అత్తరాలు ఇచ్చేయి. చెప్పు, నిజం చెప్పు. అబద్ధమాటం ఈ నాలుగు అలవాట్లేదు అంకుల్. ఇదంతా అక్షరాల నిజం. కల్పించారేమో ఎలానమ్మను? అరే అంకుల్, నా మాట మీద మీకు నమ్మకం లేదా? ఓహో, అయితే మీకు తప్పకుండా రుజువు చేయాల్సిందే, లేకపోతే మా అంకుల్ నన్ను చూటాకూరనుకుంటాడు. నో 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 అంకుల్, కల్పించవలసిన కర్మ మాకేం పట్టలేదు. తప్పకుండా మీరు రుజువు చూపిస్తాను.
మన్నల తారా భామా కిలకిలగారాలేమో ఆకులు కుమిగారాలేమో పాడరా పాడు ఇంకా పాడు గొంతు పగిలిపోయేటట్టు పాడు అంకుల్ హీరో హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు నా పరువు మట్టి పాటిస్తున్నారు నాన్న నేను నోర్మి దున్న పోతా ఎక్కడ నేర్చావు ఈ ప్రేమ రాగాలు రాగాల వరకైతే రద్దీ లేదు అంకుల్ స్వయంవరం కూడా అయిపోయింది రేపో మాపో పెళ్లి చేసుకుంటారట పెళ్లి పెళ్లి కాదు పటాకులు ఇంటికి రా నీ తండ్రి తేలేస్తా రైట్ అంకుల్ రైట్ అమృతం నాలాగా డబ్బు కమ్ముడు పోకుండా ఒక పేద పిల్లకు మనసు ఇచ్చావంటే నేను ఎంతో గర్విస్తున్నాను కానీ నీకు ఇది పరీక్షా సమయం సుమా పర్వాలేదు బావా ప్రాణాలు పోయినా సరే నిలబడతాను ఇంటికి పోగానే మీ నాన్న కళ్ళెర చేసి కర్రొచ్చుకుంటే నేను కత్తిపుచ్చుకుంటాను ఇంట్లో నుంచి తరివేస్తే ప్రపంచం చాలా విశాలమైంది పాడు ప్రపంచం కులమతాలని అంతస్తులని మీ మధ్య ఇనపతెరలు కడుతుంది దాటిపోగల ధైర్యం నాకు ఉంది ఆచరించటం అంత తేలిగ్ కాదు బావా నిండా మునిగాకసలే ఉంది ఈ ధీమా మీద నిలబడతావా ముమ్మాటి నిలబడగలిగితే ధీరుడివే దెన్ యూ విల్ బి రియలీ ఏ గ్రేట్ మ్యాన్ కమాన్ 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 అవును మదన్ నువ్వు చెప్పింది నిజమే రానే ఆ గాడిదని ఐసా పైసా తేల్చేస్తాను అరుగో మీ సుపుత్రులు రానే వచ్చారు తేరా ఒళ్ళు అంత కొవ్వెక్కిందా నేను నువ్వు ఈ కొంపలో ఉండే తలుచుకుంటే ఆ దాసి దాన్ని మర్చిపోవాలి సాధ్యం కాదు అమృతాన్ని ప్రేమించాను ఏమన్నా మై డియర్ రోమియో నీవా అమృతంతో తైతక్కలాడబోయే ముందు మీ నాన్నగారి పరువేమవుతుందో ఆలోచించావా ఒక దాసిదాన్ని అందులోను కులం తక్కువ దాన్ని నాకు గుణం ప్రధానం కులంతో నిమిత్తం లేదు నమ్మకం కూడా లేదు నీకుంటే నేను లేకపోతేనే ఎవరికి కావాలి నాకు నమ్మకం ఉంది మీ నాన్నగారికి నమ్మకం ఉంది వాత్తంకుల్ అవును ట్రై మూర్తి విను శాంతంగా విను విషయాలే విన క్షమించుంటే చెప్పాడు రా దెయ్యో 2000 దాని ముఖాన్ని పారేసి ఊరి నుంచి తరిమేస్తాను అమృతం ఆ డబ్బుని గడ్డి పరికి వచ్చేస్తుంది నార్మల్ నీ ప్రేమ కోసం నా వంశగారు నాశనం కావడానికి వీల్లేదు మీద మీకుండే అభిమానం కొడుకు మీద లేకపోతే నేను బెదిరింపులకి వెళ్ళేవాయి తగ్గు తగ్గు ఇలా అన్నవాళ్ళని చాలా మందిని చూసాం గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అక్కడ మీ నాన్నగారిని ఎదురుస్తున్నావు అంకుల్ నిన్న మొన్నటి పిల్లకాకి ఎక్కడికి పోతాడు పళ్ళు పాలు మెక్కేవాడు పచ్చి మంచి నీళ్ళు దాకా బతుకుతాడా ఇంపాసిబుల్ అంకుల్ ఇంపాసిబుల్ మూర్తి మరోసారి ఆలోచించుకో ఏనాడో నిశ్చయించుకున్నాను అమృతానికి ఇచ్చిన మాట తప్పను ఏమన్నా అయితే వెళ్ళు ఈ వేళ నుంచి నువ్వు నా కొడుకు కావు మీరు అతని తండ్రి కావు వెళ్ళు నాన్న పొద్దుచిన బాబు నన్ను మర్చిపోండి నా కోసం మీరు ఇల్లు విడిచి వెళ్ళకండి ఇది ఇల్లు కాదు నరకం నా అసలుకి జీవ సమాధి ఎటువంటిదేమి అది మీ ఇల్లు కాకపోతుందా కలవారి ఇంట పుట్టే
కష్టం అంటే ఏమిటో ఎరుగని వారు. ఈ పేద పిల్ల ప్రేమ కోసం మీరు నానా బాధలు పడుతుంటే నేను సహించలేను. అమృతం చిన్నబాబు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? నిన్ను విడిచి జీవించలేనని ఇంకా గ్రహించలేవా? చిన్నబాబు, ఈ పేద పిల్ల తన స్వార్థం కోసం పండు వంటి కాపురం పాడు చేసి తండ్రి కొడుకుల్ని ఎడబాపులు చేసిందని నన్ను అప్రతిష్ట పాలు చేస్తారా? నా సుఖం కోసం నీ జీవితాన్ని నాశనం చేయమంటాను. నేనంత నిచ్చున్నా చిన్నబాబు, మీ మనసు నాకు బాగా తెలుసు, కానీ కాలం కలిసి రాలేదు. నేను మీ దాన్ని కాకపోతే మీరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. మిమ్మల్ని కొలుచుకుంటూ జీవించగలిగితే ఈ జన్మ కంటే చాలు. అమృతం, అయితే నేను ఆత్మహత్య చేసుకోమంటావా? చిన్నబాబు, చిన్నబాబు, అమృతం, అమృతం, అయితే ఇంకెప్పుడు అలా వెర్రిగా మాట్లాడవు. స్వర్గము నరకము ఈ జీవితం నీతోనే. చిన్నబాబు, పట్నం వెళ్ళి ఏదైనా పని చూసుకుని నిన్ను తీసుకువెళ్తాను. మన చుట్టూ ఒక చక్కని ఆనంద ప్రపంచం నిర్మించుకుని హాయిగా జీవిద్దాం. మనకేం భయం లేదు, మనల్ని ఎవరూ వేర్చేయలేరు. మా బావ చాలా మంచివాడు, నిన్ను కనిపెట్టి ఉంటాడు. ఏది నవ్వు? పరదేశం వెళ్ళే ప్రియుణ్ణి చిరునవ్వులతో సాగనంపాలి, కానీ కన్నీళ్లతో నా పిచ్చి పిల్ల. నువ్వు నవ్వుతేనే నా విజయం. ఏది ఇంకా ఎన్ని కష్టాలని ఎదిరిస్తాను, నువ్వేం భయపడకు. వెళ్ళిదానా? అంకుల్, ఎందుకురా నవ్వుతారు? రేపే డ్యూటీలో జాయిన్ అయిపో. ఎస్ సార్. రేపే? ఏ ఏం లేదు సార్, ఒక్కసారి ఇంటికి వెళ్ళి. ఓ, ఒకేసారి ఇల్లాలని కూడా తీసుకొచ్చేస్తానంటాం. ఇల్లాలా? అప్పి కొత్త దోడ అన్నమాట. షాయ్ సిగ్గుపడతావే. అలాగే కానీ చిలకను కూడా తెచ్చుకుని కొలువులో చేరిపో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి ఘోరం అమృతం? ఏది సారు? సారు సారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు. చిన్నబాబు? అవును సారు, మన మూర్తి బాబు గారు వచ్చారు. ఏది ఏది? ఆ పుల్ల ఇంటి దగ్గర ఉంటారు సారు. వచ్చాడా? అబ్బాయి వచ్చాడా? వచ్చారు. మూర్తి వచ్చాడా? మూర్తి నాయన, మూర్తి. పూలలో పూలల కోన నవీన శోభవంతే
తలుచుకుంటే గుండె జల్లుమంటుంది కదా పాపం. అమృతం ఎంత మంచి పిల్లగా. ఇటువంటి ఘోరమైన చావు విరోధాలు కూడా రాకూడదు. ఇప్పటికీ నా కాళ్ళు అట్టం లేదు. ఆ వెర్రి చూపులేమిట్రా. ఈ స్వరెచ్ఛ ఎలా ఉంటే ఎవరేం చేయగలం చెప్పు. నాయన రా పోదామరా. నువ్వు లేని ఇల్లు పోసిపోతుంది. ఒక్కదానొక్క కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఇదిగో నీ కొడుకు. అంత మాట అనుకురా. నీకేం తక్కువ. ఇంట్లో ఉండే డబ్బంతా తీసుకో. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. నీకు మనసు వచ్చిన పిల్లలు కట్టుకో. ఎంత డబ్బైనా సరే పోలే. డబ్బుతో ప్రేమలు పొందామనుకుంటున్నావు. అంతగా కొడుకు మనసు అయితే డబ్బుంది కా. కొడుకుని కొడుకో. మూర్తి ఈ కొడుకు నీ గుమ్మం తక్కడు. నీ ముఖాన్ని కొట్టు. మూర్తి 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 నా మాట వినకుండా పోతాను. సరే పో. నీ పాటు కుక్కలు కూడా పడవు. నీ ముఖాన్ని అంతే రాబెట్టింది అలాగే జరుగుతుంది. నా కొడుకు లేడు కుమ్మ రావలేడు. నా కొడుకు చచ్చాడనుకుంటాను. పో పో. రాంగ్ 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 ఇస్ ది విండ్. కొడుకు కూడా వెళ్ళిపోయాడు. కడుపు తీపంటే ఏమిటో ఆ దయానిధికి ఇక నుంచి తెలుస్తుంది. మూర్తి వెళ్ళిపోయినా మీ మామగారు ఏమీ మారలేదు. ఎందు విరిగినా ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. దీనికి ఘాటైన ముందు ఏం పడేయాలా అని ఆలోచిస్తున్నాను. థింక్ థింక్ అగైన్. బ్రదర్ తండ్రి నుంచి కూతుర్ని విరిచేస్తే విరిచేస్తే అబ్బాబా ఇంకా విరిచేస్తే అంటావేమిట్రా. దయానిధి ప్రాణాల చిలక సరస ఆమెను కనుక వేరు చేసావా చచ్చినట్టు దయానిధి దారికి వస్తాడు. ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది. సరసాదేవి గారికి ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అందులో కనుక పడేశావా ఆమె తలపిస్తాం కూడా ఠకీమని తగ్గురుకుంటుంది. ఏమంటావు? ఐడియా అయితే ఏది షేక్? ఇక ముందు మా మామగారి ఫౌండేషన్ షేక్రా. అయితే వీలు చూసుకుని వెంటనే కయ్యాన్ని కాల్దు. బావలేని వెలిసి బాగా కనిపిస్తుంది. పాప మూర్తి ఎక్కడున్నాడో ఏమి. వేళకింత తిండి అయినా తింటున్నాడో లేదు. కోతిపుండును బ్రహ్మరాజు చేశారు కాని మంచి మాటలతో చెప్తే మూర్తి మన ఇంట్లోనే ఉండేవాడు. ఉండేవాడు. ఆ దాసి దాన్ని పెళ్ళాడు ఉండేవాడు. మన పరువు ఉండేది రెడీ బజార్ లో. సరసా మూర్తి మీ అన్నయ్య. అలా నీచంగా మాట్లాడు. అలాంటి అన్న ఉన్నావంటే లేకపోయినా. కూర్చో కూర్చో. నీకు నిమిషానికో గుబులు పడుతుందేమయ్యా. ఒళ్ళు పొగరెక్కి అబ్బ ఊరుకుందరు. మీ నాన్నకు బుద్ధి చెప్పు. చెప్పించుకోవడానికేగా పెళ్లినిచ్చింది. నీ పెద్ద మనిషితనం ఎప్పుడో తెలిసింది. మీ గుణం ఎప్పుడో బయటపడింది. ఉడికి కూడి పెట్టలేని వాడు అల్లు ఇక్కడ ఉంటా. నాదే బుద్ధి తక్కువ. ఉండి ఉద్ధరించిందేముంది. నా ఇల్లు గుల్ల చేయడం తప్ప. నాన్న వారేం గతిలేక నీ ఇంట్లో ఉన్నారనుకున్నావా? నిన్ను పెట్టిన అతన్ని వెనకేసుకొస్తున్నావా? చిక్కులేదు అవమానిస్తున్నావు. నేను సహించను. నీ భార్య కూతురు కూడా తాళి కట్టినాడే పోయింది. మమత మమకారం తెలియని దౌర్భాగ్యుడి ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. పోతే నువ్వు దాని నదులు నానా కష్టాలు పెట్టావు. తిరుతాను నివాళన నాపడానికి. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. ఐ విల్ సీ ఇట్. పద బాస్ 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 ఏంటిది ఏంటిది బాస్. ఏమిటి సాత? ఇవాళ నుంచి సరసా నేను ఇంట్లో ఉండం. వెళ్ళిపోతున్నాం. అది కల్లా వార్త. అంకిల్ మీకోసం ఎవరో పెద్ద మనుషులు వచ్చినట్టున్నారు. చూడ్డానికి వీల్లేదని చెప్పు. ఓకే అంకిల్ అలాగే చెప్పు. దయానిధి గారు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. దయచేయి భయపడకండి. దయచేయండి. వాళ్ళేమో వస్తానన్నారు. నేనేమో మై డియర్ ఫాదర్ ఇన్ లా మరోసారి చెప్తున్నాను మర్యాదగా మా దారి కట్టు తొలగండి. నేను అసలే మంచివాడిని కాదు. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. బాస్ పెద్ద మనుషులు వచ్చారు.
మామగారి పరువు కాపాడటానికైనా మెల్లగా మాట్లాడండి. ఏమిటండి దయానిధి గారు ఈ ఘర్షణ? చూడండి చూడండి, ఆయనకి పూర్తిగా మర్చిపోయింది. పంచ ప్రాణాలుగా ప్రేమించే నా భార్యని, నన్ను విడిచి ఒక క్షణమైనా ఉండలేని నా అర్థాంగిని నేను తీసుకెళ్తుంటే వీల్లేదక్కడ. వినండి వినండి వినండి, ఆ ధోరణి చూడండి. కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తాడు. ఇటువంటి తండ్రిని మీరు ఎక్కడైనా చూసారా? కాళ్ళు కడిగి పిల్లనిచ్చింది కాపురం చేయటానిక, ఇంట్లో కూర్చోబెట్టుకోటానిక. ప్లీజ్ మిస్టర్ దయానిధి, మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే సరసనాతో వచ్చి తిరుగుతుంది. సరసనా పెళ్ళం, నా ఇల్లు, నా వాకిలి, నా సుఖం, నా దుఃఖం, నా భూమి, నా ఆకాశం, నా సర్వస్వం సరసే. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధం? ఏది అబద్ధం చెప్పు సార్. నువ్వే చెప్పు, నువ్వు నా భార్యవు కదా, నేను నీ భర్తను కానా? మీరు పెద్ద మనుషులు, నలుగురికి చెప్పలేచిన వారు. మీ అందరి ముందు నాకు ఈ భర్త అక్కర్లేదని చెప్పమనండి, వెళ్ళిపోతాను. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జీవితంలో నా మొక్క చూడు. సరసా, సందేహించకు, ఇష్టం లేకపోతే చెప్పి, ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తా. చూసారా చూసారా, నోరు కదిపిందేమో. సరసా సిగ్గుపడుతుంది. రాసరు రా, ఇది దెయ్యాలు దెబ్బ, రాకాశ పంపగా ఉంది. పద, మనమే ఒక సుందర ప్రపంచం కట్టుకుంది. దయానిధి గారు భేష్, ఎంత మంచి అల్లుడండి. అతనికి భార్య మీద ఎంత ప్రేమ. దయానిధి గారికి వయస్సు మళ్ళీ కొద్దీ బుద్ధి మందగిస్తుంది. చిన్నవాళ్ళు చిలక గోరిక్కలాగా ఉంటున్నారు. వేరే కాపురం వెళ్తారంటే వీళ్ళేదంటాడేమిటయ్యా? ఎంతకాలం మీ ఇంట్లో ఉంటారు చెప్పండి. పాపం, నేను తప్ప అంకులకి ఇంకెవ్వరూ మిగలలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంకుల్, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను. అంకుల్, నేను విడిచి వెళ్తానా? కన్న కూతురు కూడా నాకు దూరం అయిపోయింది. చివరికి తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోవలసి వచ్చింది. అర్థమైందమ్మా, అంచేత పరమానందని ఇక్కడ పంపించాడనమాట. సరే, నీకేం భయం లేదు, మా ఇంట్లోనే ముందుగానే. మీ మేలు ఎప్పుడు మర్చిపోనండి. అట్లా కూర్చోమ్మా. నర్స్ రెడీ? ఏ సార్, ఇప్పుడే వస్తానమ్మా. నా పేరు అమృతం, కమల కాదు. నువ్వు నా కమలకో, నా కళ్ళు డోపోతున్నాయి. నా బిడ్డ ఎరగలేకుంటే నీ మనిషి నా పోసలేనా? రా కమల, కమల రా, రా కమల. నా బిడ్డ దొరికింది, నువ్వు నా బిడ్డ, నా బిడ్డ డాక్టర్ సాబ్. నా బిడ్డ దొరికింది, నా కమల దొరికింది, నా బిడ్డకి పిచ్చేసింది డాక్టర్ సాబ్. మీరేం కంగారు పడకండి, నా పిచ్చి నేను కుదురుస్తాను. సహనం మీరు బాగా డాక్టర్ సాబ్. పైసా కోసం ఫిగర్ పడద్దు, పెన్షన్ ఇవ్వు, ఇంజక్షన్ ఇవ్వు డాక్టర్ సాబ్. ఉప్పని మొత్తవాలా? ఓ అట్లాగే. ఉరే మొత్త ఏం ధర డాక్టర్ సాబ్కి నిమిషం పెట్టు. ఓ అమృతం, గట్టకునిస్తావు? నా బిడ్డ పేరు కమలవా. కమల డాక్టరా, నీకు కూడా పిచ్చి లేచిందా? ఏంది కమలం అని పట్టుకొని అమృతం అంటావు? ఏంది కదా పిచ్చి కదా గట్ట? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, నలుగురు పిచ్చాడునా? ఏంది కదా మొత్త వస్తున్నా ద్వారా. ఇలా రా తల్లి, అతను పర్వతాల గారిని హైదరాబాద్ మనిషి మంచివాడే, శ్రీమంతుడు కూడా. నువ్వు కొంచెం సహాయపడితే అతను పిచ్చి నయం. నా వల్ల ఒకరికి ఉపకారం జరుగుతుందంటే అంతకంటేనా డాక్టర్ గారు? కానీ అది ఎలా? ఏమీ లేదమ్మా, నువ్వు అతని కూతురులో నటిస్తూ అతని ఇంట్లోనే ఉండాలి. నువ్వు హాయిగా ఉండొచ్చు, అతని పిచ్చి కుదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానండి. నీ మనసు చాలా మంచిదమ్మా. నా బిడ్డ పిచ్చి కుదురుతుంది డాక్టర్ సార్. భరతం గారు, క్యా డాక్టర్ సార్, మీ అమ్మాయి పిచ్చి కుదురుతుంది. కానీ మీరు ఒక మాట ఇవ్వాలి, పిచ్చేస్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్టు అక్షరాలు నడుచుకోవాలి. ఓ బరాబర్, అట్లా నడుచుకోకపోతే అమ్మాయి చచ్చిపోతుంది. సరే అండి, కాదు
నా బిడ్డ బాగుండాలి, వెయ్యి ఏళ్ళు వర్తిరాలి. ఓ అట్లాగే కమలా. పాడు దోమలు. కమలా ఇంజక్షన్ తీసుకోమ్మా. నేనెందుకు తీసుకోవాలి? ముందు మా పిచ్చయ్యకి. చూసుకో డాక్టర్, చూసుకో డాక్టర్, చూసుకోవా. నేనే పాగల్, నేనే పాగల్, నేనే పాగల్. అచ్చా డాక్టర్ సాబ్, నేను ఇంజక్షన్ నాకు. బిడ్డ తర్వాత నువ్వు తీసుకోవాలి ఇంజక్షన్. అలా చూస్తున్నావే, అన్నం తినకుండా తినవద్దులే బిడ్డ. ఆ వాలకమేంది, ఆ బట్టలేంది, ఎన్నడనే తీసుకుంటే మన నౌకర్ లేచిండ్రా. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే ముత్త, ఏంటరా పొద్దుకూకే తెరిచి బిడ్డకి దురిసిన ఏర్పడి యాదనుంచుకో. కట్టలేదరా, నువ్వు ముందు పోతేను పెద్దని పెట్టు. అరే ముత్త, అయ్యా ముత్త పెట్టు. ముందు నువ్వు తిను బిడ్డ. నువ్వు తినకపోతే నేను తిను. కూకో కూకో, గట్టిగా తింటలే. అరే ముత్త, ఏం ధర నా బిడ్డకు రేపటి నుంచి ఆడే మాస్టర్ పాడే మాస్టర్ మళ్ళీ చదువులు మాస్టర్ అందరికి హాట్ పెట్టు. గట్టినే ధర మూత పెట్టు. ఓ మీరా, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఈ పేదలుడి మీద ఈనాటికి తెగలిగిందా? దయచేయండి దయచేయండి. కూతుర్ని చూసిపోదామని పాప అంకుల్ వచ్చారు. నిరభ్యంతరంగా దయచేయండి దయచేయండి. ఇల్లేమిటి, ఈ కాపురం ఏమిటి, ఆనంద విలాస్ ఏమైంది? ఇది పరమానంద విలాస్ మామ గారు, తల తిరుగుడు వాళ్ళకి శిక్షా శిబిరం. అఫ్కోర్స్ అఫ్కోర్స్. సరసాదేవి గారు ఇక్కడ? ఓ యు మీన్ టు మీట్ సరసా. రండి దయచేయండి రండి దయచేయండి. సరసా సరసా. మీ నాన్నగారు నమస్కరించు. ఇంట్లో నౌకరులు లేరా? లేకే మామగారు ఉన్నారు, యజమాని నౌకరు అన్ని వీరే. చేతులు ఇలా ఉన్నాయి తల్లి. చేతులు ఎంత నలబడితే హృదయం అంత తెల్లబడుతుంది. ఒక్కగానొక్క కూతురు ఎంతో గారాభంగా పెంచాను, దాన్ని ఎందుకు ఇలా వేసేస్తావు? కాస్త కనికరించు నాయన. అలా తయారు చేయబట్టి నా మెడ గుద్దిబండై కూర్చుంది. మొక్కై వంగంది మానే వంగుతుందా, నా తిప్పలు నింబడుతున్నా. ఏ జన్మలో నీకు అపకారం చేశాను, ఈ జన్మలో ఆ పని తెచ్చుకుంటున్నా. ఆడపిల్ల నీకు అక్షయం కాదు. మీ పని చూడు మామగారు. చల్లటి మంచి వీళ్ళు ఉన్నాయి, పుచ్చుకుంటారా? అక్కర్లేదు, కడుపు నిండింది. ఓ తాగే వచ్చినట్టుంది. మసజి నా బిడ్డకి ఏడు సూడలు యాగబీజం చెప్పు, జల్లి చెప్పు, మళ్ళీ ఇంగ్లీష్ మందులు వస్తాడు. అవకాడు హిందీ మందులు వచ్చిండు. అరే గమనుడు, మయ్యా నువ్వు ఎందులో మాట్లాడతావు, పోయి చాపు అని చెప్తా. గట్టినే సార్ మసజి మసజి.
వచ్చి సంగతి రావత్సా రా విశేషం గురుచరణాలు ఆశ్రయించి విన్నవించుకో రా విన్నవించుకో మనశ్శాంతి లేక పరితపిస్తున్నాను స్వామి లభిస్తుంది అది మా చేతిలో పని ఐహిక బంధాలన్నీ ఆశ్రమానికి అర్పించి ఆ తరువాత నీకు నిశ్చింత మనశ్శాంతి చేరువవుతుంది ఐక్య బంధాలంటే ఆస్తి పాస్తులని గురువుల వారి వాక్యం సమ్మతమేనా అలాగే స్వామి సంతోషం ఎవరున అయినా నువ్వు నేను ఒక జమీందారు కుమారుణ్ణి స్వామి జమీందారు కుమారుడువా సరి సరి అర్థమైంది నీ మనోజ్ఞత ప్రాయశ్చిత్తం చేసుకో శిష్యుణ్ణిగా స్వీకరిస్తా శిష్య ఈ దీనుణ్ణి తీసుకువెళ్ళి పునీతుణ్ణి చెయ్యి ఓం శాంతి 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 స్వామివారు ఎక్కడెళ్తున్నారు సమాధిలోకి అక్కడ ఆనంద స్వరూపి అయిన పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని ముఖాముఖిని సల్లాపిస్తారు ఆ పవిత్ర స్థలంలోకి ఇతరులు ఎవ్వరు వెళ్ళరు వెళ్ళితే అపాయం పదం పద Thank you.
కమలవా ఓ కమల ఎవరు నువ్వు నేనయ్యా కమల్ని నువ్వు కమల అవునయ్యా నీ కూతుర్ని కమల్ని కాదు నువ్వు నా కూతురు కాదు అర్థమైంది డాక్టర్ సాబ్ ఎవరి అమ్మాయి కూర్చొని చెప్తాను హైదరాబాద్ నుంచి మీరు వస్తుండగా దారిలో మీ కూతురు కమల కనబడకుండా పోయింది మీకు జ్ఞాపకం ఉందా ఔ యాదన ఉంది ఆ సంఘటన మీ మనసును చాలా కలవర పెట్టింది దాంతో మీ మతి కూడా చెల్లించింది తరువాత ఒక రోజున ఈ అమ్మాయిని నా డిస్పెన్సరీలో మీరు చూచారు తప్పిపోయిన మీ కూతురు కమలే అనుకుని ఇంటికి తీసుకొచ్చారు పేద పిల్ల చాలా దొడ్డ మనసు ఈ అమ్మాయి మూర్తి అనే శ్రీమంతుల కుర్రాడికి మనసిచ్చి తన తల్లిదండ్రులకి ఇంటికి దూరం కావాల్సి వచ్చింది మీ పరిస్థితి చూసి మనసు కరిగి రాత్రి మగళ్ళు కంటికి రెప్పల్లా మీకు సేవ చేసింది నిజానికి నా మందు కంటే ఆవిడ చేసిన ఉపచారమే మీకు స్వస్థత చేకూర్చిందని చెప్పచ్చు ఓ ఘటన డాక్టర్ సార్ ఆమె పేరు అమృతం అమృతం డాక్టర్ సార్ మీరు ఈయన ఉండండి నేను ఇప్పుడే వస్తా అమృతం అమృతం బిడ్డ ఏం బిడ్డ ఈ మురుపు దుస్తులు వేసుకుంటేవి ఏమీ లేదయ్యా భగవంతుడు దయవల్ల మీరు ఆరోగ్యవంతులయ్యారు ఇంకా నాకు సెలవు ఇప్పించండి నేను వెళ్ళొస్తాను ఆడబోతా బిడ్డ నీ ఎగిలిడిచి వారితో చెప్పకుండా వచ్చాను వారు నా కోసం వెతుకుతూ ఉంటారు వారెవరు కమలవ్వా మా చిన్నబాబు గారు గద్గదా సంగతి బిడ్డ మీ అయ్యకంతా ఎరుకలే డాక్టర్ సాబ్ చెప్పుండు బిడ్డ దేవతల్లో వచ్చినావు దిక్కులేను ఆదుకున్నావు ఇక నువ్వే నా బిడ్డ నువ్వు ఏడా పోపల్లి ఏడనే ఉండు బిడ్డ మరి చిన్నబాబు ఆ కథా కమ్మించు నేను చూసుకుంటా నువ్వు ఫికర్ పడద్దు లక్షణంగా ఏనే ఉండు బిడ్డ రా బిడ్డ రా అమాయక ప్రజల్ని మోసం చేసి ఆశ్రమం పేరట వాళ్ళ ఆస్తుల్ని మింగి కామకలాపం సాగిస్తున్నావు ఆ పాత కూడా ఈ పవన జపమాలకి పవిత్ర తిలకానికి పరమ సాధువులకి తలవంపు తెచ్చే ఈ నీచ కృత్యాన్ని ఎంత మాత్రం సహించను ఇప్పుడే నీ బండారం బయటపెట్టాను
మూర్ఖుడా. బయట పెడతావు? అసలు నువ్వు ప్రాణాలతో బయటపడితే కదా. ఎక్క పెడతావా? Members of the jury, Muddai Wangmolo, prosecution Saksham Tamarvina, Muddai Murti, Jivitam Meeda Visugutu, Shanti Kosam, Hariharadasu Ashramamloniki Praveshinchadu. అక్కడ తనకు శాంతి లభిస్తుందని మనసారా నమ్ముకున్నాడు. కానీ అతనికి ఏం లభించింది? కళలో కూడా తలతరాని దుర్నయం కళ్ళకు కనిపించింది. ఉన్న కొంచెం శాంతి కూడా మన్నైపోయింది. ఉద్రేకంతో స్వామీజీ మీదకి లంఘించాడు, హత్య చేశాడు. ఈ హత్య తెలిసే కావాలనే చేశాడని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. ఈ పరిస్థితులన్నీ పరిశీలించి మీ నిర్ణయం తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏమవుతుందో భయపడకండి. మా లాయర్ గారు లేచారు. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, మా మిత్రులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తమకు అవసరమైన విషయాలను గురించి మాత్రమే వెలిగించారు. ఈ కేసులో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుంది న్యాయ నిర్ణయం చేయడానికి సాధ్యం కాదు. ముద్దాయి శాంతి కాంక్షతో ఆశ్రమంలో చేరాడని వారు అంగీకరిస్తున్నారు. ఆశ్రమాన్ని గురించి కానీ, ఆశ్రమాధిపతి హరిహరదాసును గురించి కానీ ఆ క్షణం వరకు ముద్దాయికి ఏమీ అనుమానం లేనట్టే వారి భావన కూడా. శిష్యుడి విధంగా తన ఏకాంత సేవకి అభ్యంతరం కలిగిస్తాడని ఆ సన్యాసికి కూడా సందేహం లేదు. కానీ ఆ దురదృష్ట రాత్రి హఠాత్తుగా ఆ సంఘటన ఏర్పడింది. ఆ రహస్య మందిరంలో శిష్యుడిని చూడగానే గురువు గారి గుండె లాగిపోయింది. తన గుట్టు బట్ట బయలైందన్న భయంతో, మూర్తిని హత్య చేస్తే తన రహస్యం కప్పిపుచ్చుకోగలడన్న దురుద్దేశంతో కత్తి దూసి స్వామీజీ ముద్దాయి మీదికి లంకించాడు. ఈ సందర్భంలో ముద్దాయి మూర్తి నిరాయుధుడుగానే ఆ రహస్య మందిరంలో ప్రవేశించాడన్న సాక్షుల మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పైగా సన్యాసి కడుపులో గుచ్చుకుని ఉన్న కత్తి ఆ సన్యాసిదేనని మీరు గుర్తుంచుకోవాలి. ఆత్మరక్షణ కోసం మూర్తి ప్రయత్నించిన సంఘర్షణలో ఆ స్వామీజీ కాలుదారి తన చేతిలో ఉన్న కత్తి మీద తానే ఒరిగి మరణించాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నిదర్శనం ఆ కత్తిపిడి మీద ఉన్న అతని వేళ్ల గుర్తులే చాలు. పైగా ఇతరులు పొడిస్తే గాయం అలా ఉండదని, ఆ సన్యాసి తన్ను తానే పొడుచుకుని ఉంటాడని డాక్టర్లు చెప్పిన సాక్ష్యం ఈ వాదాన్ని గట్టిగా బలపరుస్తుంది. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే మూర్తి దోషి కాడని నిస్సందేహంగా తేలుతుంది. ఇదే నా ప్రార్థన. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, ఈ కేసు విచారణ మీరు శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. విచారణ ప్రారంభంలోనే తెలిపినట్లు ముద్దాయి నేరాన్ని గురించి సహేతుకమైన సందేహం మీకు కలిగితే ఆ ప్రయోజనాన్ని ముద్దాయికే కలుగజేయండి. ధర్మ పరిశీలన చేసి మీ నిర్ణయం తెలుపండి. ముద్దాయి దోషి కాడని మా అందరి అభిప్రాయం. మూర్తి, నీవు నేరం చేయలేదని జ్యూరీ నిర్ణయించారు. వారి నిర్ణయంతో నేను ఏకీభవించి నిన్ను విడుదల చేస్తున్నాను. మా వాడికి ప్రాణదానం చేశారు వకీల్ గారు. మీ ఉపకారం ఆదిమంతా మర్చిపోలేను. ఇందులో నా ఉపకారం ఏముందండి? అది నా ధర్మం. ఇక నాకు కావాల్సింది మన మూర్తి పెళ్లి విషయం. అవునంకు, లేకపోతే మళ్ళీ ఏ ఆశ్రమానికన్నా పారిపోగలడు. క్షమించండి వకీల్ గారు, నా పెళ్లి ప్రస్తావన ఎత్తకండి.
నన్ను బలవంతం చేయకండి. ఇందులో బలవంతం ఏముందబ్బాయి? ఒకసారి పిల్లలు చూడు, నచ్చకపోతే పెళ్ళండి అక్కర్లేదు. మీరు అతనికి ప్రాణదానం చేశారు, మీ మాట ఎలా కాదంటాడు? మీరెంతగా చెప్తున్నారు, అలాగే పిల్లలు చూస్తాను.